మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మల్ని ఇంకొన సజీవ లెక్కలో కాపాడుతూ తండ్రి, మీ సత్యమైనటువంటి మీ జ్ఞానమైనటువంటి మాటలు తండ్రి మాకు వినిపిస్తున్నందుకు తండ్రికి నేర్పిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మీ బిడ్డలమైన మేము తండ్రి మరి మీకోసం బ్రతకాలని ఆశపడుతుండగా తండ్రి, ఆశ కలిగినటువంటి మా మనసులను తండ్రి తృప్తిపరచండి తండ్రి. మీ అమూల్యమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి జ్ఞాన సంగతులు తండ్రి మాకు నేర్పించండి తండ్రి. భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలం మేము మిమ్మల్ని చేరటానికి అవసరమైనటువంటి మరి పరిశుద్ధమైన ప్రవర్తనను తండ్రి కలిగి ఉండేలాగున అటు ధన్యకరమైనటువంటి మాటలు తండ్రి మాకు వినిపించి మా జీవితాలను తండ్రి మీ అందు స్థిరముగా తండ్రి కట్టబడలాగున తండ్రి సహాయం దయచేయమని, చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి పరిశుద్ధమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి రెండవ పాఠంగా గొర్రెపిల్ల విందులో పెండ్లి వస్త్రం లేనివారు ఎవరు అనేటటువంటి ఒక అంశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఓకే, గొర్రెపిల్ల విందులో పెండ్లి వస్త్రం లేనివారు, అసలు ఈ అంశం అసలు ఎందుకు చెప్పాలి అని అనిపించింది అని అంటే, బైబిల్లోని ప్రియమైన వారలారా ఒక అమూల్యమైన సంగతి, ఒక మంచి మాట నన్ను బాగా ఆలోచింపజేసిందండి. మత్తయి సువార్త 22 అధ్యాయంలోని మత్తయి సువార్త 22 అధ్యాయము 11వ వచనం కనుక జాగ్రత్తగా చూస్తే 11వ వచనంలోని ఒక అమూల్యమైన సంగతి రాయబడిందండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకనిని చూసి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని అడగగా వాడు మౌని అయి ఉండెను అని ఉందండి. ఇక్కడ సంగతి మనకు తెలియదు, ఒక వ్యక్తి, ఒక మహారాజు ఒక సామాన్యుడిని ఒక ప్రశ్న అడుగుతున్నాడండి. ఏమని ప్రశ్న అడుగుతున్నారు మరలా చదవండి అన్నమాట. లోపలికి వచ్చి అంతేనండి, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకనిని చూసి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని అన్నాడండి. ఎంతకు ఈ వ్యక్తి అసలు ఎందుకు వచ్చిండు, ఎక్కడికి వచ్చిండు, ఇతను పిలిస్తే వచ్చిండా పిలవకపోతేనే వచ్చాడా, అంతేనా? బాగా ఆలోచన రావాలి మనకి. అతను ఈ వ్యక్తి అసలు రాజుగారు పిలిస్తే వచ్చారా పిలవకపోతే వచ్చారా, వచ్చినటువంటి వ్యక్తి పెండ్లి వస్త్రం ధరించుకోకుండా ఎందుకు వచ్చాడు, మరి ధరించుకోలేకపోయేసరికి అతన్ని చూసి రాజుగారు ఏమంటున్నారు, నీ పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అన్నాడు. అతను ఏం చెప్పాలి, అయ్యా పెండ్లి వస్త్రం అంటే ఏంటి, మరి మాకు తెలియదు, ఎక్కడ దొరికింది ఈ వస్త్రం, మరి కోసికి సెంటర్లో ఏమైనా దొరికిద్దా, లేకపోతే ఈ ఏరియాలో ఎవరైనా టైలర్ కుట్టి అమ్ముతున్నారా అని అడగాల ఏమండి. కానీ అతను మాత్రం ఎలా ఉన్నాడంటే చూడండి, అని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అసలు వీడికి పెళ్లి వస్త్రం అంటే ఏందో తెలియదు, ఎందుకు వచ్చిండో తెలియదు, ఎక్కడికి వచ్చిండో తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఆయన వైపు విచిత్రంగా చూసిండు, పెళ్లి వస్త్రం అన్నట్టు మౌనంగా చూసిండు. చూసిన ఏమంటే రాజు ఏమనాలి, పోనీలే వీడికి వీడి గురించి మనకెందుకులే, వీడికి తెలియదు అంటలే, ఒక ముద్ద పెట్టిండు పంపించరా అని అనాలి. కానీ ఆ రాజు అలాంటి వ్యక్తి కాదండి. ఆ రాజు ఏమంటున్నాడు, అడగగా వాడు మౌని ఉండను, అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటి లోనికి త్రోసివేయుడి. ఏమండి యాక్షన్ చూసారా, పనిష్మెంట్ చూసారా, ఎలా ఉందో శిక్ష, ఎంత దారుణంగా ఉందో. పెండ్లి వస్త్రం ఉందా లేదా, పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే అతను మౌని అయి ఉన్నాడంట. మౌని అయి ఉన్నాడు కదా అని ఆ రాజుగారు ఏదో చూసి చూడనట్టుగా పోవటం లేదు. వెంటనే ఏమన్నాడు, కొంతమంది పని వాళ్ళని పిలిచి పెండ్లి జరుగుతున్న విందులోని శవాలను తేలుస్తున్నాడండి. ఏమన్నాడు, వీడి కాళ్ళు చేతులు కట్టి ఏమన్నాడు, లోపల వెలుపట విసిరేయండి అని అని. తర్వాత అక్కడ వెలుపట ఏముంటుందంటమ్మా, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. ఏడ్పును పండ్లు కొరుకుటయు ఎక్కడుంటాయి మీరు బాగా గమనించాల, ఏడ్పును పండ్లు కొరుకుటయు ఎక్కడుంటాయి, ఎక్కడ, నరకములో ఉంటాయి. మీరు బాగా పాయింట్ క్యాచ్ చేయాలి, వెరీ గుడ్.
ఏంటంటే మరలా చెప్పండి అందరూ, ఏడ్పును పండ్లు కొరుకుంటాయి ఎక్కడుంటాయి? నరకంలో ఉంటుంది. ఎంతకు నిజంగా అక్కడ పళ్ళు ఉంటాయా కొరుక్కోవటానికి? అక్కడ బాధ అని చెబుతున్నాడు అండి. పండ్లు కొరుక్కోవటం అంటే మామూలు కాదు, కటకట కటకట వాడు ఎంత టెన్షన్ పడితేనో, ఎంత లోపల వేదన మదన పడితేనో వాడు పండ్లు కొరుక్కుంటా ఉంటుంటాడు. అవునా కాదంటారా? ఇక్కడ ఏడ్పును పండ్లు కొరుకుంటాయో ఉండును అని అన్నాడు. ఏంటి ఆఫ్టర్ ఆల్, ఒక పెండ్లి వస్త్రం లేకపోతే, ఆఫ్టర్ ఆల్ ఒక పెండ్లి వస్త్రం లేకపోతే కాళ్ళు చేతులు కట్టి రాజుగారు ఆ వ్యక్తిని ఎందుకు వెలుపట్టు విసిరేశాడు అంటే, పెండ్లి వస్త్రం లేనివాడు పరలోకానికి అర్హుడు కాదు అన్న సంగతి అర్థమైపోతుంది అక్కడ. అవునా కాదంటారా? పెండ్లి వస్త్రం లేనివాడు పరలోకానికి అర్హుడు కాదు అన్న సంగతి అర్థమవుతుంది. అసలు పెండ్లి ఎవరిది? పెండ్లి కొడుకు ఎవరు? పెండ్లి చేసే ఆ తండ్రి ఎవరు? పెండ్లి కొడుకు తండ్రి ఎవరు? అసలు విందుకు ఏమి ఏర్పాటు చేశారు? విందు ఎక్కడ జరుగుతుంది? వీళ్ళని ఎవరో పిలిచారు? ఎవరో అలా వచ్చిన వాళ్ళలో ఈడెందుకు అసలు ఏ వస్త్రం వేసుకొని వచ్చిండు? ఆ వస్త్రం పెండ్లి వస్త్రం కాదా? చూసారా ఒక్క మాట చదివితే ఎన్ని ప్రశ్నలు వచ్చినాయండి. బాగా ఆలోచించండి ప్రియమైన వారల. కనుక పెండ్లి విందు, అందుకోసమే పాఠం ఏం పెట్టినామంటే, గొర్రె పిల్ల విందులో పెండ్లి వస్త్రము లేనివారు. అది చాలా మన జీవితాలకు చాలా అవసరం ప్రియమైన వారు. ఎంతకో పెండ్లు ఎవరిది, ఎవరు చేస్తున్నారు అనేది మొదటి వచనం నుండి జాగ్రత్తగా చూస్తే, యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పరలోక రాజ్యము తన కుమారునికి, తనక కాదండోయ్ మరలా గుర్తుంచుకోండి, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఎలాంటిదంటమ్మా? ఒక రాజుగారు ఉన్నారండి. రాజుగారు పెళ్ళి అంటే ఎలా ఉంటుంది? ఏమంటే సామాన్యులమైన మనం పెళ్లి చేసుకుంటేనే మనం ఎన్ని చేస్తాం, మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా కార్డులు ఇచ్చేస్తాం. మనకు తెలిసిన వాళ్ళందరికీ కార్డులు ముద్రించి పెద్దవారిని పిలిచి ముహూర్తాలు పెట్టి, ఏమంటారు కరెక్టే కదా, ముహూర్తాలు పెట్టి ఆ తర్వాత కార్డులు ముద్రించి ఎవరెవరైతే అందరు లిస్టు రెడీ చేసి వాళ్ళందరికీ కూడా కార్డులు పంపిస్తామా కార్డులు పంపించి వాళ్ళందరూ రండండి అని చెప్పేసి ఆ ఏరియాలో మనం పెళ్ళి మన స్థాయిలో గొప్పగా చేయటం కోసం కనీసం ఒక మాంసపు, అంతేనండి, ఒక మాంసాహారాన్ని సిద్ధం చేసి వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా విందుకు వాళ్ళందరినీ పిలిచి అక్కడ మనం విందు చేస్తూ ఉంటాం ప్రియమైన వారు. ఇక విందు అనేది జాగ్రత్తగా గమనిస్తే ఈ విందు ఎలా చేస్తాను అనేది చాలా చాలా పెళ్ళి గొప్పగా జరిగిందని ఎప్పుడు చెబుతాం? భోజనం అసలు ఏం పెట్టకుండా ఉపవాస ప్రార్థనలు ఆ రోజు పెట్టి పెళ్ళి బాగా జరిగిందని ఎవడన్నా అంటాడా? ఎవడా అండవు. అంతేనా? పెళ్ళిలో విందు ఎంత గొప్పగా చేస్తే అంత గొప్పగా పెళ్లి జరిగింది అని అంటారు. ఇక్కడ సామాన్యుడైనటువంటి ఒక మనిషి కాదు ఈ పెళ్లి జరిగేది, ఏకంగా ఒక మహారాజు పెళ్లి చేస్తూ ఉన్నాడు. ఆ మహారాజు ఎవరికి పెళ్లి చేస్తున్నారు? తన కుమారుడికి పెళ్లి చేస్తున్నారు. పెళ్లి చేసేటటువంటి ఆ విందు శాలంద చూసారా, దానిని పోలి ఉన్నది అని పరలోక రాజ్యం గురించి చెబుతున్నారండి. ఎవరు చెబుతున్నారమ్మా? యేసు ప్రభులు వారు చెబుతున్నారు. యేసు ప్రభులు వారు ఉపమానం చెప్పేటప్పుడు ప్రియమైన వారులారా, ఉపమానం అనేది ఏదో కల్పిత కథ కాదండి. మరలా గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే ఉపమానం అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఉపమానం అంటే ఒక కల్పితము అని అనుకుంటారు. నో, ఉపమానము అని అంటే ఒక తెలిసిన సంగతిని నీకు జ్ఞాపకం చేస్తూ, తెలియనటువంటి మరొక గొప్ప సంగతిని నీకు తెలియజేయటమే ఉపమానం. అర్థమవుతుందా మీకు? మీకు తెలిసినటువంటి ఒక సంగతిని ముందుగా మీకు తెలియజేస్తూ తెలియనటువంటి గొప్ప సంగతిని గురించి మరొక దానిని మీకు పరిచయం చేయటమే అది ఉపమానం వెనక ఉన్నటువంటి అర్థం ప్రియమైన వారలారా. ధనవంతుడి గురించి ఒక మాట చెప్పాడండి. ఏమన్నాడు? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది వెజ్యంలో దూరటం సులభం. ఏమండి సూది మనకు ఉంటుంది కదండి, గుడ్లు కుట్టే సూది, బట్టలు మనం కుట్టుకుంటాం కదండి, బట్టలు కుట్టే సూది ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది? అసలు ఒక్కొక్కసారి మన అమ్మలకి కానీ లేదా మన తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ ఆ బట్టలు కొట్టాలంటే ముందు ఆ సూది బెజ్జంలోనే దారం పెట్టాలి. దారం పెట్టాలంటే కళ్ళు కనపడక కొంతమందిని పిలిచి ఆయన కొంచెం సూది బెజ్జంలో దారం పెట్టివా అని అంటుంటారు. అంత చిన్నగా ఉందండి. ఒంటి ఎంత ఉంటుందండి? ఒంటే ఇది చాలదు. అవునా కాదు? ఒంటి ఇంత పెద్దగా ఉంటుంది. ఇంత పెద్ద ఒంటే సూది బెజ్జంలో దూరిద్దే చెప్పాలా? సూది బెజ్జంలో దూరిద్దే దొరిదే దొరదా?
దోరింది. ఎందుకు దోరదు? ఎప్పుడు దోరిందో తెలుసా? అది చిన్నగా చేసుకుంటే, అది అంతగా తగ్గించుకుంటే. అవునా కదా? బాగా గమనించాలి. ఎందుకు కాదు, అంత చిన్నగా చేస్తే ఖచ్చితంగా దూరుద్ది. కానీ అంత చిన్నగా మారే స్థితి దీనికి ఉందా? లేదు. అలానే ఎంత క్రిటికాలిటీయో ఏం చెబుతున్నారు, ధనవంతుడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే ఇది ఎంత కష్టతరమో, ఇది ఎంత కష్టతరమో. ఇదిగో ఇదిగో ఇది కూడా ఒక ధనవంతుడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించటం అంత కష్టం. మనకు ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి మనకు తెలిసిన సంగతులను తెలియజేస్తూ ఉన్నారు. మనకు తెలిసిన సంగతులను జ్ఞాపకం చేస్తూ తెలియనటువంటి మరొక సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైన వారారా, ఇక్కడ కూడా మనకు భూమి మీద రాజు తెలుసు, రాజుకు కొడుకులు ఉండటం తెలుసు, ఆ కొడుకులకు వివాహం చేయటం తెలుసు, ఆ వివాహానికి అనేకమైన ఏర్పాట్లు చేయటం మనకు తెలుసు. కాబట్టి తెలిసిన ఈ సంగతులను జ్ఞాపకం చేస్తూ తెలియనటువంటి ఏదో సంగతిని ప్రభువుల వారు మనకు నేర్పాలి అని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఒక రాజు తన కుమారుడికి పెళ్లి చేస్తున్నాను అన్నాడు. నెక్స్ట్ ఏం చేశారు చూడండమ్మా, తన కుమారునికి పెండ్లు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందునకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. బాగా క్యాచ్ చేయాలి మీరు ఇక్కడ. ఇక్కడ కామన్గా రాజ్యం ఎవరిది? రాజుది. బాగా, రాజ్యం ఎవరిది? రాజుది. రాజ్యంలో ఉన్న సామాన్యులు ఎవరి కింద బ్రతుకుతున్నారు? రాజు కింద బ్రతుకుతున్నారు. ఎవరి దయ వలన బ్రతుకుతున్నారు? రాజు దయ వలన బ్రతుకుతున్నారు. రాజు కనుక కోపం వస్తే, రాజుకు వ్యతిరేకమైనటువంటి పని కనుక చేస్తే రాజ్యంలో ఉండేటోడు ఎవడండి? అవునా కదా? అలాంటిది రాజుగారి కొడుకుది పైగా పెళ్ళి. ఎవడే, ఎవరిది పెళ్ళి? రాజుగారి కొడుకుదే పెళ్ళి. కొడుకు పెళ్ళి జరుగుతూ ఉన్నప్పుడు, ఈ కొడుకు పెళ్ళి జరుగుతూ ఉన్నప్పుడు కొంతమందికి ఆ రాజ్యంలో ఉన్న వారికి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి కొంతమందిని పిలిచి రండి బాబు అని అన్నాడట. వాళ్ళేమంటున్నారమ్మా చూడండి, వాళ్ళేమంటున్నారు? కాగా అతడు రాజు అంటున్నారండి, ఇదిగో నా విందు. వివాహం కదండి ఇక్కడ, పెండ్లి కదండి, పెండ్లి వేడుకి ఇది జరిగేది. రాజుగారి రాజ్యంలోని, రాజుగారి మహాసామ్రాజ్యంలో జరుగుతున్నటువంటి అట్టహాస్యంగా జరిగే ఒక వివాహ వేడుక ఇది. కాబట్టి రాజుగారు చేసే వివాహ వేడుకకు రాజుగారు ఏమనుకుంటున్నారు? నా విందు సిద్ధపరిచి ఉన్నాను. ఏమేం కోశాడంట? ఎద్దులను, క్రొవ్విన పశువులను వధింపబడి ఉన్నవి, అంతయు సిద్ధముగా ఉన్నది, సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందునకు రండని పిలవబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను, వేరే దాసులను పంపెను. అయితే కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు, మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. ఇది మరీ టూ మచ్. వస్తే వచ్చిన, రాకపోతే రాకపోయిన, ఇది పర్వాలేదు. కానీ ఏకంగా ఎవరు పంపించారు కబురు? మీరు మరలా చెప్పండి, ఎవరు పంపించారు కబురు? రాజుగారు పంపించారు. రాజుగారి నీళ్ళలోనే వీళ్ళందరూ బ్రతికేది, రాజుగారి దయ వలన వీళ్ళు బ్రతికేది. ఆయన రాజ్యంలో ఉంటూ ఆయన వలన వీళ్ళు బ్రతుకుతూ ఆయన వలన లాభం సంపాదించుకొని ఆయన వలన ఆ రాజ్యంలో జీవితాలను గడుపుతున్న వీళ్ళు తన ఏకైక కొడుకు వివాహం జరుగుతూ ఉంటే ఆ కొడుకు కొడుకు విందుకు, ఆ కొడుకు ఆ కుమారుడి పెండ్లి విందుకు రమ్మని పంపితే ఒకడేమన్నాడంట? వాడికంట పొలం పని పోయిందంట. వర్షం పడింది నిన్ననే, ఈరోజు కొద్దిగా ఎండగా ఉంది. ఆయన అంతే వస్తుంటాడు, శనివారం ఆయన వస్తుంటాడు. మేము పోవాలా ఏంది, మేము పొలం ముఖ్యం కానీ మాకు వాక్యం ముఖ్యమా అన్నట్టు వీళ్ళు ఏమనుకున్నారు ఇప్పుడు? లేదు లేదు అయ్యా, మేము పొలం కొన్నాము, మరి పొలం కొన్నాం కాబట్టి ఇప్పుడు పొలంలో పని ఉంది. ఇప్పుడు ఎవరు ముఖ్యమంటే ఆ పొలం వాడు పండించుకోవాలంటే ఎవరి దయ ఉండాలా? రాజు గారు కనుక వచ్చి ఆక్రమించుకున్నాడు అనుకో, ఏమంటారు? రాజు కనుక వచ్చి పొలం రేపటి నుంచి నీది కదరు, ఇది నాది అని అన్నాడు అనుకో, వీడికి పొలం ఉండదు, ఆ పొలంలో పని చేసుకోవడానికి కూలీ ఉండదు. ఆయన దయ వలన బ్రతుకుతూ ఆయన రాజ్యంలో ఆయన ఇచ్చిన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఏమని కబురు పంపించిండు? లేదు లేదు, నాకు కొంచెం బిజీగా ఉన్నాను, పొలం పని ఉంది, ఏమనుకోబోకండి, రాటలేదు అని అన్నాడు. ఇంకొకటి ఏమన్నాడంట, వ్యాపారానికి వెళ్తున్నాను అన్నాడు. ఇంకా లోకా సువార్తలో కూడా ఈ సందర్భాలు ఇంకా జాగ్రత్తగా చూస్తే ప్రియమైన వాళ్ళరా, లోకా సువార్త 14:18 ఒకసారి చూడండి.
ఏమన్నాడంట అమ్మ? మరల మరల వచ్చిన చెప్పండి బ్రదర్. 14:18 మరలా చదవండి అమ్మ. లోకాసువార్త 14:18. ఏమన్నాడు? అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దానిని చూడవలను. ఎరా ఇయ్యాలి కాకపోతే పొలం ఎవడు ఎత్తకపోతాడు? ఏం పొలం ఇయ్యాలి కాదు, రేపు ఉంటుంది, రేపు కాదు ఎల్లుండి ఉంటుంది, ఆడికి పోతాం అంతేనా? పైగా ఇంట్లో పని వాళ్ళు ఉంటారుగా, కనీసం వాళ్ళని పంపించవచ్చుగా. కానకుండా వీడికి పోవటం ఇష్టం లేదు ముందు. నెక్స్ట్ ఏమంటున్నాడు? నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దానిని చూడవలను, నన్ను క్షమింపవలను అని నిన్ను వేడుకొనుచున్నాను. ఏమంటే మళ్ళీ మళ్ళీ జరిగిద్దండి పెళ్ళి? మళ్ళీ మళ్ళీ జరిగిద్దా పెళ్ళి? రాజుగారి కొడుకు పెళ్ళి మళ్ళీ మళ్ళీ జరిగిద్దా? మళ్ళీ మళ్ళీ జరగదు. కాబట్టి పొలం ఇవ్వాలి కాదు, రేపు పోవచ్చు, రేపు కాదు ఎల్లుండి పోవచ్చు, కానీ పెళ్ళి మాత్రం జరగదు. పైగా ఎవరు పిలిచారు? రాజే ఏకంగా కబురు పంపించి పిలిచాడు అని అంటే వీళ్ళు నిజంగా అదృష్టవంతులు అండి. అవునా కదంటారు, అదృష్టవంతులు వీళ్ళు నిజంగా అదృష్టవంతులు. అలాంటి వాళ్ళు రాజు పిలిచినటువంటి భాగ్యాన్ని, ప్రధానమంత్రి గారు పిలిచారు అనుకోండి మిమ్మల్ని, రేపు పొద్దుపాటు బాబు మాతో పాటు భోజనం దాటానికి, భోజనం చేయడానికి రా, టీ దాటానికి రా అంటే పోరా? ప్రార్థనకైనా రారేమో కానీ ఆయన పిలిస్తే ఎందుకు పోరు? ఏమంటారు? కరెక్టే కదా. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఇంకొకటి ఏమంటున్నాడు చూడండి అమ్మా. ఇంకొకడు, మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లు కొన్నాను. అసలు ఈ ఎడ్లు దున్నడానికి పనికొస్తాయా పనికిరావా? ఈరోజే టెస్ట్ చేయాలా? రేపటి దాకా ఉండే ఓపిక నాకు లేదు. ఆ ఎద్దులను కూడా అక్కడ కట్టేసేసి వాటి కోసం నేను అంత టైం వేస్ట్ చేయలేను. ఇప్పుడు నేను నీకోసం ఏదో, నీ కొడుకు పెళ్ళి అయితే పెళ్లి చేసుకుంటే చేసుకో, నాకు మాత్రం ఇప్పుడు కొత్త ఎడ్లు ఉన్నాయి. ఎడ్లు ముఖ్యమా పెళ్లి ముఖ్యమా? చూసారు ఈ సాకులు. నెక్స్ట్ ఏమన్నాడు ఒకడు? 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింపవెలుచున్నాను, నన్ను క్షమింపవలను అని వేడుకొనుచున్నాను. మరి ఒకడు వచ్చి, నేను ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను, ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది, కొత్తగా వచ్చిన భార్య. కొత్తగా వచ్చిన భార్య అంటే ఇడేం చేయాలి? అసలు కామన్గా ఇద్దరు కలిసి వెళ్ళండి, భార్య భర్త ఇద్దరు కలిసి వెళ్ళండి, తప్పేముంది? ఏమండి కరెక్టే కదా. ఈడేమంటుండంట? నేను ఒక స్త్రీని వివాహం, ఒక స్త్రీని కాబట్టి ఇద్దరం చేసుకుంటారా ఏంది? వీడు చెప్పటం కూడా సాకు, ఒకళ్ళనే చేసుకోవాలా? నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనాను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు, ఇప్పుడు మరలా మత్తయి సువార్తలోకి రండి. ఏమండి, వీళ్ళు కొంతమంది ఇలా సాకులు చెప్పేశారు, కొంతమంది ఏకంగా వీళ్ళు పొద్దుపొద్దకలు వచ్చి అడుగుతున్నారు, ఏంట్రా బాబు వీళ్ళని చంపేసేయండి రా అని అన్నారు. ఏమన్నారు? చంపేయటం అని అంటే ఏమండి, అక్కడ జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమం ఏంటి? ఆ విందులో తన దాసులు వెళ్ళి ఆ విందు కోసం, ఆ వివాహ వేడుక కోసం ఈ దాసులు వెళ్ళి కపురు పంపిస్తే కపురు విన్నటువంటి వీళ్ళు ఏకంగా వాళ్ళని చంపేసేశారు అంటే ఈ సంగతి రాజుకు తెలిస్తే ఎలా ఉంటుంది? బాగా ఆలోచించండి ప్రియమే. పెళ్లి విందులో శవాలను వీళ్ళు పని ఏమంటే చూడండి, ఆ పెళ్లి విందు వివాహ వేడుక ఆనందంగా జరగాల్సిన వివాహ వేడుక విచారంగా మారుస్తున్నారు వీళ్ళు. వీళ్ళు రాకపోక విచారంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏమంటే రాజుకి ఎంత బాధ ఉంటుందంటే, ఒక పక్క కోపం, ఒక పక్క బాధ, నా కొడుకు పెళ్ళి ఏంది, ఇక్కడ చూస్తేనే విందు సిద్ధం చేయబడింది, ఒక్కడ కూడా లోపలికి రావటం లేదు, రాకపోక మనమే ఇంతమంది ఉన్నాం, ఈరోజు కొడుకు ఏర్పాటు చేసుకున్నాం, అన్న పొద్దుడు నుంచి కష్టపడి కూరగాయలు తరిగి అన్నం వండి అన్నీ చేసేసారు, ఎవరూ రాకపోతే ఎంత బాధపడతామండి? మీ ఇళ్లలో ఉన్నటువంటి పెళ్లికి కార్డులు అంతా రెడీ చేసేసి అంతా కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్తే కనీసం ఒక్కడు కూడా రాలేదనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఎంత బాధపడిపోతాం. ఇప్పుడు రాజుగారు చేస్తున్న పెళ్లికి అసలు చాలా బాధపడ్డాడండి. అందుకోసం రాజుగారు ఏమంటున్నారు చూడండి, చంపేసేసారంట అండి వాళ్ళు, చూడండి వాళ్ళు 5వ వచనం. వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు వర్తకమునకు వెళ్ళి తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములను తగలబెట్టించను. అలా అని పెండ్లి ఆపుదామా? అలా అని పెండ్లి ఆపుదామా? అలా అని విందు ఏమైనా ఆపుదామా? విందు ఆల్రెడీ ఇప్పటికిప్పుడు సిద్ధం చేసింది కాదు, ఎప్పటి నుంచో ప్లానింగ్ వేసి మరి విందు సిద్ధం చేసేసాడు. విందు తీరా సిద్ధం చేస్తే వచ్చి విందులో పాల్గొనేవారు లేరు. ఎవరెవరైతే అవమానపరిచి తన దాసులను చంపేశారో వాళ్ళని సంహరించేశారు. సంహరించిన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నారంట?
అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు, కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. కనబడిన రోడ్ల మీదకు పోండి, రాజమార్గాల్లోకి పోండి, ఎవరు కనపడితే వాళ్ళని ఏమాత్రం కూడా ఆలోచన చేయొద్దు. అలా ఈ దాసులందరూ కూడా రాజమార్గాలకు వెళ్ళినప్పుడు ఇలా కొంతమంది కనపడ్డారంట. మా ఎవరాళ్ళు? 10వ వచనం, ఆ దాసులు రాజమార్గములకు పోయినప్పుడు ఎవరెవరు కనపడ్డారంట? వారిలో కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు, మంచివారినేమి, తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. వీళ్ళు పోగు చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారండి? అసలు వీళ్ళు రాజమందిరంలోకి అడుగు పెట్టడానికి వీళ్ళు అర్హులా? మీరు బాగా గమనించాలి, వీళ్ళలో కొంతమంది రోడ్డు మీదకు పోయి అర్హత ఉంటే రాజా ముందే పంపించేవాడే, కానీ ఎవరికైతే ముందు అర్హత ఇచ్చేశాడో వాళ్ళందరూ పోగొట్టుకున్నారు కదా అని విందును ఆపాలనుకోవటం లేదు. ఇప్పుడు రాజమార్గాల్లోకి వెళ్ళండి. కానీ ఇక్కడ రాజుగారి మంచితనం మీకు అర్థం కావాలండి. రాజుగారి మంచితనం ఏంటిదమ్మా? నా విందు శాల నిండిపోవాలి, ఈ విందు అనేకులు తినాలి, అనేకులు తృప్తి పొందాలి, అనేకులు ఈ రాజవంశంలో రాజభక్ష ఏమంటారు, పంచభక్ష పరమాణాలు అంటారా, రాజమందిరంలో చేయబడిన ఈ పంచభక్ష పరమాణాలతో వాళ్ళు తృప్తిగా తిని వాళ్ళు తృప్తిగా బ్రతకాలి. ఎవరు కనపడితే వాళ్ళని పోయి పిలిచారండి అన్నారు. అలా వెళ్ళినప్పుడు, రోడ్ల మీదకు వెళ్ళినప్పుడు, రాజమార్గాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఎవరెవరంట? మంచివారు కొంతమంది ఉన్నారు, చెడ్డవారు కొంతమంది ఉన్నారు, మొత్తాన్ని గుంపు కలిపి పదండ్రా బాబు అన్నాడు. ఇప్పుడు కామన్గా ఒక మాట, రోడ్డు మీదకు పోయి బయలుదేరు అని అంటే వస్తాడు బాబు రా అని అంటే వస్తాడా? ఫస్ట్ ఏం అడుగుతాడు? ఎక్కడికండి వెళ్ళేది అడుగుతాడా? కనీసం ఎక్కడికండి అని అంటాడు. విందుకి అనట, ఎక్కడ విందు అండి? రాజుగారి విందు. రాజుగారి విందు అయినటప్పుడు అప్పుడే పొలం పోయి గోసి పెట్టుకుని వచ్చేసినాడు రోడ్డు మీద అన్నాడు. అప్పుడు ఏం చేయాలమ్మాడు? దాసుడు వచ్చేసేసి తొందరరా, విందు రెడీగా ఉంది, రాజుగారు పిలుస్తున్నారు, తొందరరా అని అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? బాబు ఒక్క 2 నిమిషాలు టైం అంటారా? అనరండి, ఎవడన్నా అట వస్తాడా? ఏమంతా గోసి చేసుకుని వస్తాడా? వస్తారా మీరు? కనీసం ఆ బట్టలు మురికిగా ఉన్నాయా, లేకపోతే ఆ బట్టలు ఎలా ఉన్నాయి, ఈ ఏమంటారు మొత్తం చినిగిన బట్టలు సింపిరి చుట్టూ వేసుకొని అట్ట వస్తాడు ఎవడన్నా? కనీసం ఆ దాసులు వచ్చి అడిగినప్పుడు ఎవరి విందుకి, ఎక్కడికి వెళ్తున్నాం మనం? రాజుగారి విందుకి. ఎందుకు వెళ్తున్నాం? తన కుమారుడి పెండ్లి విందు. ఆ పెండ్లి విందులో భోజనం చక్కగా ఉంటుందరా, రుచి కలిగిందరా, శ్రేష్టమైనటువంటి భోజనం రా అని అన్నప్పుడు, శ్రేష్టమైనటువంటి మంచి ఆహారం సిద్ధపరుస్తున్నారు రా అని అన్నప్పుడు, ప్రేమైన వాళ్ళారా, వాళ్ళు కనీసం అడగాలండి. మరి ఎక్కడిదాకా వెళ్తాను కదా, కొద్ది టైం ఇవ్వ బాబు, కొంచెం శుభ్రంగా వస్తాను అని అనాల. వీళ్ళల్లో మొత్తాన్ని తీసుకొచ్చేసారు. విందుశాల నిండిపోయిందండి. నిండిపోయిన తర్వాత ఎంతమందిని పిలిపించింది ఎవరు మీరు చెప్పాలి? ఇప్పుడు ఎవరండి పిలిపించింది? రాజుగారే పిలిపించారు. రాజుగారు పిలిపించిన తర్వాత ఎంతమందిని పిలిపించిన తర్వాత రాజుగారు ఏం చేయాలి? ఇప్పుడు లోపలే కూర్చొని అరే వాళ్ళకి ఒక ముద్ద పెట్టి ఎలగొట్టుంటారు అని అంటారు. రాజుగారు ప్రతి ఒక్కరిని, నా కొడుకు విందుకి ఎవడైతే రాలేడో వాడు నాకు అవసరం లేదు, నా విందుకి ఎవరైతే వచ్చారో వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు, తర్వాత లోపలికి వచ్చేసారు చూసారా, లోపలికి రావడం చాలా గొప్ప సంగతి, లోపలికి వచ్చినటువంటి వీళ్ళు నాకు చాలా ప్రాముఖ్యమైన వారు అని ఆయన మామూలుగా పరిచయం చేసుకుందామని వచ్చేసిండు. పరిచయం చేసుకుందామని రాగలోనే మనవాడు ఒకడు కాలు ఎత్తేసి ఇట్ట కూర్చున్నాడు. అర్థమైందా? ఎవడాడు? ఒకడెవడో అన్నాడు అంతేనా? అసలు ఏ వస్త్రం వేసుకుండో ఏమో పిలిచిండు. ఎంత మంచి మాట పిలుస్తున్నాడు చూడండి. ఒక మహారాజు ఏంటి, మహారాజు ఒక సామాన్యుడి దగ్గరకు వచ్చి స్నేహితుడా అని అన్నాడంటే వీడు ఎంత అదృష్టవంతుడై ఉండాలండి. ఆ మాట ఎవరిని పడితే వాళ్ళని అంటామా? అసలు విందులోకి రావటమే గొప్ప సంగతి, విందులోకి వచ్చినప్పుడు ఎంత చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన వర్లారు. అక్కడికి రాగానే అప్పుడు వెంటనే అడిగిండండి, మనం చదువుకున్నటువంటి సందర్భం, స్నేహితుడా పెండ్లి వస్త్రం లేకుండానే నువ్వు ఇక్కడికి ఎలాగో వచ్చేతివి అని అనగా ఎట్ట నోరు తెరిచి ఆ వంతన చూసాడు. అంటే వీడికి పెండ్లి వస్త్రం ఏంటో తెలియదు, ఏదో అందరు పోతున్నారని నేను పోదామనుకున్నాడు. కనీసం వీడు అడిగి ఉండడు నాకు తెలిసి, ఎవడిని ఆ దాసుని కూడా ఎక్కడికి వెళ్తున్నామని కూడా అడిగి ఉండడు. మొత్తం గుంపు బయలుదేరింది, గుంపులోని వీడు కూడా బయలుదేరిండు. బయలుదేరి అందరు పోతున్నారు కాబట్టి నేను కూడా పోదామని అనుకున్నాడు. తీరా అక్కడ పోయేసరికి ఆయన రానే వచ్చేసిండు. ఆయన వచ్చేసి, స్నేహితుడా నీ పెండ్లి వస్త్రం ఏది అని అన్నాడు. అసలు తెలుసుకొని రావాలి కదండి అప్పుడు, అసలు ఇది పెండ్లి విందా, సాగు విందా, తద్దినమా, ఏదో ఉంటుందిగా,
అసలు ఏంది అనేది కనీసం తెలుసుకొని రావాలా, తెలుసుకోకుండానే వచ్చేసిండండి. తెలుసుకోకుండా వచ్చేసిండు, ఏం అర్థం కావట్లా, యాడికి వచ్చినామో ఏం అర్థం కాలే. ఆయన మాత్రం క్వశ్చన్ అడిగిండు, బిక్కమొహం వేసి అలా చూసేసాడు. వీడి కాళ్ళు జతలు కట్టి బయట శ్రేయండి రా అన్నాడు. వీడి కాళ్ళు జతలు కట్టి బయట శ్రేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అని అన్నాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మాట, ఇది చాలా డేంజరస్ మాట, బాగా అర్థం చేసుకోవాలి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మాట. ఈ మాట ఏకంగా ఒక మహారాజే అనడం అని అంటే ఇక్కడ మహారాజు గురించి చెప్పటం లేదన్నమాట. పరలోక సంగతులు అర్థం చేయటం కోసం దేవుడు పరలోకపు తండ్రి యొద్ద నుండి భూమి మీదకు శరీరధారిగా వచ్చిన మహానుభావుడు సర్వజ్ఞాని అయినటువంటి యేసు ప్రభువులు వారు చెబుతున్న మాట వెనక ఎంత గొప్ప అర్థం ఉంటుందో ప్రియమైన వారు. ఇంతకు పెండ్లి కుమారుడు ఎవరు, ఏమండి ఆ రాజు కొడుకు ఎవరు, రాజు ఎవరు, ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన వారు. ముందుగా రాజు ఎవరో చూద్దాం చూడండి. రాజు ఎవరు అనేది కనుక జాగ్రత్తగా చూస్తే, అసలు పాత నిబంధన గ్రంథంలోనే 24వ అధ్యాయం కీర్తనల గ్రంథం 24వ అధ్యాయంలోని ఆ రాజు ఎవరో రాయబడింది చూడండి. 24వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియమైన వారు. 8వ వచనం, మహిమ గల ఈ రాజు ఎవడో, బల శౌర్యములు గల యెహోవా. మహిమ గల ఈ రాజు ఎవరు అనుకుంటున్నారు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమ గల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడో? సర్వ సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. పరలోకాన్ని ఇవ్వగలిగిన మహారాజు ఎవరు? పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడా ఇంకొకరా? పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు మాత్రమే ప్రేమైన వారు. ఆయన మాత్రమే పరలోకం ఇవ్వగలడు, ఆయన మాత్రమే పరలోకాన్ని తీసివేయగలడు. లేకపోతే ఇక్కడ బాగా గమనించాలండి, పెండ్లి విందులో ఉండనివ్వగలిగింది ఇద్దరే ఇతరు. ఒకటి పెండ్లి కుమారుడైనా ఉండనివ్వచ్చు, రెండోది వచ్చేసరికనే పెండ్లి కుమారుడు తండ్రి అయినా సరే ఆ విందులో ఉండనివ్వచ్చు, అవునా కదంటారు. కామన్గా ఇక్కడ పెండ్లి కుమారుడు తండ్రి, పెండ్లి కుమారుడు తండ్రి ఎవరో, ఇంతకు పెండ్లి కుమారుడు ఎవరు, ఇంకా ఈ పెండ్లి కుమారుడు, ఈ పెండ్లి కుమారుడు తండ్రి గురించి, ఈ రాజు గురించి తిమోతి పత్రికలో కూడా ఒక మాట రాయబడింది చూడండి. తిమోతికి రాసిన మొదటి అధ్యాయము 17వ వచనం చూడండి ప్రియమైన వారు. 17వ వచనం, సకల యుగములలో రాజై ఉండి, సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడును అగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక, ఆమెన్ అని అనడండి. సకల యుగములలో రాజు అని అనడండి. ఏదో ఒక సంవత్సరం, ఒక 10 సంవత్సరాలు కాదు, ఈయన సకల యుగములలోని ఎంపటికి నిరంతరము ఉండేటటువంటి సకల యుగములలో ఉండే రాజు ఎవరు? పరలోకమందున్న అద్వితీయ దేవుడు. అంటే ప్రభువుల వారు చెప్పినటువంటి ఉపమానములో రాజు ఎవరన్నమాట ఇప్పుడు? ఇప్పుడు పరలోకపు తండ్రి ఆ రాజు. ఎందుకంటే పరలోకం ఉన్నటువంటి, పరలోకం ఎవరి ఆధీనంలో ఉంటుందండి? పరలోకం ఎవరి ఆధీనంలో ఉంటుంది? వీడి కాళ్ళు చేతులు కట్టి నరకంలోకి ఇసిరేయండి అని అన్నాడంటే పరలోకంలో లేకుండా చెప్పగలిగినటువంటి మాట పరలోకపు తండ్రికి ఉంది, తర్వాత కుమారుడైన క్రీస్తుకు ఉంది, పరిశుద్ధాత్మ దేవునికి ఉంది, అవునా కదా ప్రియమైన వారు? ఆయన చెప్పినటువంటి వాక్యానికి మాత్రమే ఉంది ప్రియమైన వారు. కనుక ఇక్కడ రాజు ఎవరిని చూసిస్తున్నాడు? అక్కడ పరలోకమందు ఉన్న తండ్రి అయిన దేవునిని చూసిస్తున్నాడు. ఎంతకు కుమారుడైనటువంటి పెండ్లి కుమారుడు ఎవరు, ఆ రాజు కుమారుడు ఎవరు, ఆ రాజు కుమారుడు యొక్క ఆ కుమారుడు పెండ్లి కుమారుడుగా ఎవరైనా మారారా, భూమి మీద పెండ్లి కుమారుడు ఎవరైనా ఉన్నారా అని జాగ్రత్తగా ఆలోచిస్తే మత్తయి సువార్తలోని ఒక మంచి సంగతి రాయబడిన చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుండి చూద్దామండి. అప్పుడు యోహాను శిష్యులు యేసు అక్కడ అంతేనండి, ఆయన యొద్దకు వచ్చి పరిసయ్యులను, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము, మేమును పరిసయ్యులను తరచుగా ఉపవాసం చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు,
దీనికి హేతువేంటి అని అడిగారండి. ఎవరి దగ్గరకు వచ్చేసారు? యేసు ప్రభువుల దగ్గరకు వచ్చేసారు. ఎవరు వచ్చారు? యోహాను గారి శిష్యులు వచ్చేసారు. ఏమని అడుగుతున్నారు? ఉపవాసం చేయటం మాకు అలవాటు, మనకు కూడా అలవాటు కదండి. ఉపవాసం అనేది ఎప్పుడు చేయాలండి? ఎక్కడ చేయాలా? ఉపవాసం అనేది పర్సనలా పబ్లికా? పర్సనలా పబ్లికా? పర్సనల్. అది మన పర్సనల్. అది అమ్మా ఏంటది? అది పర్సనల్. మీరు ఉపవాసం చేస్తే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఉపవాసం పరలోకమందున్న తండ్రికి కనపడాలి. కానీ వీళ్ళు డైరెక్ట్గా వచ్చి ఎవరికి చెప్తున్నారు? మేము ఉపవాసం చేస్తాం, మీరు చేయరా అని ఎవరిని అడుగుతున్నారు? ఏకంగా ప్రభువునే అడుగుతున్నారు. ప్రభువునే అడుగుతున్నారు. మేము ఉపవాసం చేస్తాం, పరిసయ్యులు ఉపవాసం చేస్తారు. ఎంతమంది ఉపవాసం చేస్తున్నారు? కానీ నువ్వు చేయవు, పైగా నీ శిష్యులు చేయరు. అసలు ఆయన ఉపవాసం చేయలేదన్న సంగతి ఇలా తెలుసా? ఆయన ఉపవాసం పబ్లిక్లో చేసిన ఉపవాసం కాదు. అసలు సువార్త మొదలు పెట్టడానికే 40 రాత్రులు 40 పగళ్ళు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా నిష్ట, 40 రాత్రులు 40 పగళ్ళు మంచినీళ్ళు ముట్టకుండా మనలో ఇవ్వడానికి చేయమనండి. సచ్చూరుకుంటాడు 41వ రోజున బయటమే ఇక, అవునా కదా? అంత గొప్పగా చేశాడు ఆయన. ఆయన ఎన్ని తినాలండి? ఆయన రాత్రి అనక పగల అనక ఆయన తిన్నాడో తినలేదో ఎన్నిసార్లు అండి ఆయన పస్తులు ఉన్నది. అలాంటి మహానుభావుడి దగ్గరకు వచ్చి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అని అంటే యేసు ప్రభుల వారు ఒక అద్భుతమైన సంగతి తెలియజేస్తూ ఉన్నారండి. ఏమంటున్నారు? యేసు ప్రభుల వారు అంటున్నారండి, ఎందుకు మీ శిష్యులు ఉపవాసం చేయరు? ఎందుకు మీ శిష్యులు ఉపవాసం చేయరు? ఎందుకు మీ శిష్యులు ఉపవాసం చేయరు అంటే యేసు ప్రభుల వారు అంటున్నారు, అరే పెండ్లి కుమారుడు ఉంటే విందు. అంతేనా? అక్కడ మంచి మాట ఉంది చూడండి. యేసు ప్రభుల వారు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఏమండి? యేసు ప్రభుల వారు వాళ్ళు అడిగిన సమాధానం ఏంది? ప్రభుల వారు చెబుతున్న సమాధానం ఏంది? వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అని అంటే ఏమని చెప్పాలా? అవునా, ఉండరు, నీకేంటే అని అనాలా? లేకపోతే ఉంటారు, ఉంటారు, మీకు తెలియదులే అని అనాలా? కానీ యేసు ప్రభుల వారు ఏమన్నారు? పెండ్లి కుమారుడు తమతో ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారా? తమతో ఉన్నప్పుడు ఎవరు కూడా అక్కడ ఉపవాసం ఉండరు. కానీ పెండ్లి కుమారుడు కొనిపోబడే దినాలు వస్తాయి, వచ్చినప్పుడు అప్పుడు ఉంటారు నా శిష్యులు అంటున్నారు. అంటే ఇక్కడ పెండ్లి కుమారుడు ఎవరమ్మా? యేసు ప్రభుల వారు. వెరీ గుడ్. పెండ్లి కుమారుడు ఎవరన్నమాట? యేసు ప్రభుల వారు. పెండ్లి కుమారుడు ఫ్రెండ్స్ ఎవరు ఇప్పుడు? పెండ్లి కుమారుడి స్నేహితులు ఎవరు? పెండ్లి కుమారుడి శిష్యులు ఎవరు ఇప్పుడు? అక్కడ ఉన్నటువంటి పేతురు గారు, యోహాను గారు, అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా. వాళ్ళు ఎందుకు ఉపవాసం చేయట్లేదంటే ఇప్పుడు పెండ్లి కుమారుడు ఉన్నాడు. పెండ్లి కుమారుడు ఎవరు ఇప్పుడు? యేసు ప్రభుల వారు. వెరీ గుడ్. యేసు ప్రభుల వారు. ఇంకొక సంగతి చెప్పనా మీకు. 10 మంది కన్యకల గురించి మీకు ఉపమానం తెలుసు. 10 మందిలో 5 బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఇంతకు మనం బుద్ధి లేని వాళ్ళమా, బుద్ధి ఉన్న వాళ్ళమా? మనం ఏది చెప్పం? బుద్ధి లేని కన్యకలు 5, బుద్ధి కలిగిన కన్యకలు 5. వీళ్ళందరూ కూడా నిరీక్షణ చేస్తున్నారండి. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? పెండ్లి కుమారుడు కోసం. మరలా గుర్తుంచుకోండి, ఎవరి కోసం? పెండ్లి కుమారుడు కోసం. పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడు? ఆయన ఎప్పుడొచ్చినా వీళ్ళు రెడీగా ఉండాలి. ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలి. ఏ టైంలోనైనా. బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారంటే ఆల్రెడీ దివిటీలు పట్టుకున్నారు. దివిటీలు మరి రాజుగారు, మరి పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చే టైం కల్లా మనం ఆయన ఎదుర్కోవాలని అంటే ఈ దీపాలు ఆరిపోతే మరలా వాటిని వెలిగించడం కోసం ఏం కావాలా? నూనె కావాలని సిద్ధలు. సిద్ధలు అంటే జార్స్, జగ్గులు అంటారు కదా, వాటిలలో పట్టుకొని వాళ్ళు రెడీగా ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన అమ్మటనే వస్తాడులే, మనం ఈ నూనె అయిపోయే లోపల ఏం కాదులే అని అనుకున్నారు వీళ్ళు. రాజుగారి అక్కడ పెండ్లి కుమారుడు రావడం లేట్ అయిపోయింది. ఒక్క నిమిషం అమ్మా. పెండ్లి కుమారుడి రాక, పెండ్లి కుమారుడి రాక ఆలస్యమైపోయింది. ఆలస్యమైపోయింది, బుద్ధి లేని కన్యకల దివిటీలు ఆరిపోయినాయి. వెలిగించబడ్డాయా? వెలిగించబడ్డాయి. ఫస్ట్ వెలిగించబడ్డాయి. ఎంతసేపు ఉన్నాయి? ఆ నూనె ఉన్నంతసేపు ఉంది. నూనె అయిపోద్ది అన్న సంగతి ఇలాగ తెలుసుగా. కాబట్టి బ్యాకప్ ఉండాలా వద్దా? బ్యాకప్ ఉండాలి. కానీ వీళ్ళు ఏమైనా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఏమంటారు ఇంగ్లీష్లో? ఓవర్ కాన్ఫిడెన్స్, అతి తెలివి అంటారు. చూసారా, అతి తెలివి ఎవరికి? బుద్ధి లేని కన్యకలకు ఉంది. పైగిల్లో సలహా ఇస్తున్నారు, అమ్మమ్మ మరి పెళ్లి కుమారుడు వస్తున్నాడని క్యాక్ ఇప్పుడే అనపడింది, మీ నూనె కొద్ది గీరా అని అన్నారు. వీళ్ళు తెలియగలిగిన వాళ్ళు బాగా, మా నూనె మీకు పోతే మీకు మాకు ఇద్దరికి ఎవరికి చాలదో, ఇద్దరు నిడిచిపెట్టి పోతాడు ఆయన. కాబట్టి మీరు పోయి షాపుకి పోయి కొనుక్కోసుకోండి. నైట్ ఒకటి షాప్ ఓపెన్ చేస్తాడు, నైట్ ఒకటి షాప్ ఓపెన్ చేస్తాడండి.
అవునా కదా? అక్కడ తర్వాత మనం బాగా గమనిస్తే అక్కడ నుండి రావటం జరిగింది. బుద్ధి కలిగిన కన్యకలను తమతో పాటు పెండ్లి విందుకు తీసుకపోవడం జరిగింది. పెండ్లి విందుకు వెళ్ళిన తర్వాత ద్వారాలు ముయ్యబడి ఉన్నాయి అనే మాట మనకు తెలుసు. అక్కడ ఒక మాట ఉంటుందండి, మంచి మాట ఏమంటారంటే, ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి మీరు ఎరుగురు కనుక మీరు సిద్ధంగా ఉండండి అని అన్నారు. అంటే ఎవరి గురించి ఇక్కడ కూడా చెప్పబడింది పెండ్లి కుమారుడు అంటే? యేసు ప్రభువుల వారి గురించి. ఎవరి గురించి? యేసు ప్రభువులు. పెండ్లి కుమారుడు ఎవరు ఇప్పుడు? యేసు ప్రభువులు. పెండ్లి కుమారుడు అన్నాడు, బాగుంది. పెండ్లి కూతురు ఏది ఇప్పుడు? అసలు పెళ్ళి ఎప్పుడు జరిగింది? ఏమండి, పెండ్లి కుమారుడు అన్నాడు, బాగుంది. పెండ్లి కుమారుడు తండ్రి ఎవరో తెలిసింది అంతే కదండి. పరలోకపు తండ్రే, నా తండ్రి నాకంటే గొప్పవాడు అని అన్నాడండి యేసు ప్రభువులు. నా తండ్రి నాకంటే గొప్పవాడు అని అన్నాడు. ఆయన అద్వితీయ కుమారుడే యేసు ప్రభుల వారు. ఆయన బాప్తిస్మం తీసుకొని యోర్ధాను నదిలోంచి బయటికి రాగానే ఏమైంది? ఆకాశం తెరవబడింది, చీల్చబడి ఆకాశంలో నుండి పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకు వచ్చి, ఇతడే నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుతున్నాను. ఆయన తండ్రి, ఈయన కుమారుడు. భూమి మీద ఉన్నటువంటి ఈ కుమారుడు, పెండ్లి కుమారుడు, పరలోకంలో ఉన్నటువంటి ఆయన సర్వ యుగములకు యుగ యుగాలకు కూడా ఆయనే మహారాజు, మహిమ కలిగినటువంటి రాజు. ఆయన దయ వలననే భూమి మీద ఉన్న సర్వ జనములు బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు పరలోకపు తండ్రి ఆయన ఏకైక అద్వితీయ కుమారుడికి వివాహం నిర్ణయించారు. అవునా కదా? వివాహం నిర్ణయించారు. వివాహం నిర్ణయించిన తర్వాత ఈ వివాహం ఎవరితో జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరితో జరిగింది, ఎక్కడ జరిగింది, ఈ వివాహంలో విందు ఏమన్నా ఏర్పాటు ఉందా, మనల్ని ఏమైనా పిలుస్తున్నారా తినటానికి, మీరు బాగా గమనించాలి. కరెక్టా కదా? చూసారా? ఇంత ఇంతలో జాగ్రత్తగా పాయింట్ బై పాయింట్ జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, అద్భుతమైనటువంటి సంగతులు దొరుకుతాయి. ఎందుకంటే పొరపాటును గనక ఆ వస్త్రం లేని వారం మనమైతే మనం నరకానికి వెళ్ళిపోతామండి. ఆ వస్త్రం లేని వారం మనమైతే ప్రియమైన వాళ్ళరా, అది ఉపమానంగా చెప్పబడింది. అందులో రియల్ క్యారెక్టర్స్ ఎవరో ఇంకా మనకు రావాల్సి ఉంది. అవునా కదా? ఇప్పుడు రాజుగారు ఒక విందు ఒక ఏమంటారు ఒక పెండ్లి చేయాలనుకున్నారు. ఆ పెండ్లి ఎవరికి చేయాలనుకున్నారు? ఏకైక తన కుమారుడైన యేసుక్రీస్తుల వారికి చేయాలనుకున్నారు. ఎవరితో చేయాలనుకున్నారు? ఎక్కడ చేయాలనుకున్నారు? అసలు భూమి మీద ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఆఫ్టర్ ఆల్ వీళ్ళు పెళ్ళిళ్ళు చేస్తేనే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ బుక్ చేస్తున్నారే, మరి ఆయన చేసే వివాహానికి ఆయన ఏ హాల్ బుక్ చేసిండు, ఆయన చేసే విందేంటి? ఇవి బాగా ఆలోచిస్తే ప్రియమైన వారారా, ఎంతకు ప్రభుల వారు ఉన్నటువంటి పెండ్లి కుమారుడుగా ప్రభుల వారు ఉన్నారు. పెండ్లి కుమార్తె ఎవరు? అసలు పెండ్లి అయిందా కాలేదా అనేది అనుకుంటే పెండ్లి అయినట్టుగా బైబిల్లో ఉందండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంకా పెండ్లి కాలేదులేండి, ఎప్పుడూ అయిద్దిలేండి అని అంటున్నారు. పెండ్లి అయిందా, పెండ్లి కాలేదా, విందు పెండ్లి అయిందంటే విందు కూడా స్టార్ట్ అయ్యి ఉండాలిగా. పెండ్లి అయిన తర్వాత విందు స్టార్ట్ అయ్యేది, ఎవరన్నా పెండ్లికి ముందే విందు చేస్తారా? పెండ్లు అయిందా కాలేదని జాగ్రత్తగా చూస్తే ఒక వండర్ఫుల్ పాయింట్ ఉంది. ఈ పాయింట్ తెలుసుకోవడం కోసం ముందు యేసు ప్రభుల వారి గురించి బాప్తిస్మం తీసుకోవడానికి యేసు ప్రభుల వారు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చేసారండి? తాను పెరిగిన నజరేతులో నుండి, గలిలయ అనేటటువంటి ఆ ప్రాంతంలో ఉన్న నజరేతులో నుండి, యూదయ దేశంలో ఉన్నటువంటి యోర్ధాను అనే తీర ప్రాంతాల్లోకి వచ్చారు. అక్కడ బాప్తిస్మిచ్చే ఎవరు? యోహాను గారు ఉన్నారు. యోహాను గారు ఉన్న వెంటనే యోహాను గారికి తెలుసా అసలు యేసు ప్రభువుల వారు బాప్తిస్మిచ్చి యోహాను ఇద్దరికి ఏమైనా పరిచయాలు ఉన్నాయా? ఇద్దరికి పరిచయాలు. ఇద్దరు కూడా ఎప్పుడు మరియమ్మ గారు ఎప్పుడైతే తన తల్లి అయినటువంటి యోహాను గారి తల్లి అయినటువంటి ఎవరు ఎలిజబెత్ గారి దగ్గరకు వచ్చేసిందో, స్టార్టింగ్లో వందనం వచ్చిన చెప్పగానే లోపల ఉన్న బిడ్డ గంతులేచాడు. అప్పటికి ఆయన ఈయన చూసుకోలేదు, ఈయన ఆయన చూసుకోలేదు. 6 నెలలు పెద్ద శరీరధారిగా ఎవరు? యోహాను గారు 6 నెలలు పెద్ద అండి. ఎవరికంటే? యేసు ప్రభుల వారి కంటే శరీరధారిగా. ఆయన ఆత్మానుసారంగా ఆలోచిస్తే యేసు ప్రభు కంటే ఎవడో పెద్ద లేడు, ఎవడో ముందు లేడు. ఎందుకంటే కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు కాబట్టి. కనుక ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇప్పుడు యేసు ప్రభుల వారు తర్వాత నజరేతులోకి వెళ్ళి వాళ్ళు సెటిల్ అయిపోయారు. వీళ్ళేమో యూదయ ప్రాంతంలో వీళ్ళు సెటిల్ అయిపోయారు. మొత్తానికి కూడా కనెక్షన్ అనేది దూరం అయిపోయింది. ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత మరలా పరిశుద్ధాత్మ ఈ యోహానును రేపి, నాయన ఈ భూమి మీద ఒక గొప్ప కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము, బాప్తీసము నీ ద్వారా ప్రపంచానికి వెళ్ళాలి, కమను మొదలుపెట్టు అని అన్నారు. మొదలుపెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణ వలన అతను బాప్తిసం మొదలుపెట్టారు.
ఇప్పుడు యేసు ప్రభుల వారు వచ్చారండి. యేసు ప్రభుల వారు వచ్చేసిన తర్వాత ఇతనికి తెలుసా తెలీదా అసలు వచ్చింది ఏనే లోకరక్షకుడు, ఇతనే లోకరక్షకుడు అన్న సంగతి తెలుసా తెలీదా. కానీ ఒక మాట మాత్రం ఎప్పుడు చెబుతున్నాడంటే, నా వెనక నేను మీరు అనుకున్నట్టుగా రక్షకుణ్ణి కాదు, మీరు ఎదురు చూసే మెసయ్య నేను కానే కాదు, నా వెనక వచ్చువాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. ఎవరో సత్యం కోసం తన తలనే చిరచ్ఛేదనంగా అర్పించినటువంటి ఒక యోధుడు చెబుతున్న మాట, ఆయన చెప్పుల వారునైనను. మనం సత్యం కోసం కనీసం నిలబడం, మనం మరి ఆయనే చెప్పుల వారిని విప్పడానికి అర్హుడు కాదు అంటే మరి మనకు ఆయన విలువేంటో తెలియటం లేదు. ప్రియమైన వర్లరా, ప్రభువుల వారి విలువేంటో తెలియటం లేదు. చెప్పుల వారిని కూడా విప్పడానికి నేను అర్హుని కాను అని అన్నాడండి. తర్వాత యేసు ప్రభుల వారు ఎప్పుడైతే అక్కడికి వచ్చేసారో, వచ్చేసిన వెంటనే ఒక మాట అన్నాడండి, ఒక మాట అన్నారు. ఏమని, అయ్యా నేను నీ చేత బాప్తీసం పొందవలసి ఉండగా మీకు నేను బాప్తీసం ఇవ్వటం అని అంటే, సూత్ర వచ్చిన మత్తయి సువార్త చూడండి, మూడో అధ్యాయము 13, 14 ఆ సమయమున యోహాను చేత బాప్తీసమము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసమము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? ఏమండి, మీరు బాగా గమనించాలండి, గుర్తుపట్టిండా గుర్తుపట్టలేదా? యేసు ప్రభుల వారిని గుర్తుపట్టిండా గుర్తుపట్టలేదా? ఎలా పట్టాడు మీరు చెప్పాలి. ఇప్పుడు ఎలా గుర్తుపట్టాడు? ఆయన దగ్గరకు ఒక్కడ కాదు వచ్చింది, కుప్పల మంది వచ్చేసారు, అనేక మంది వస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళల్లా ముంచుతున్నాడు, పంపించేస్తున్నాడు, మంచి మాటలు చెబుతున్నాడు. మీరు మారు మనసు పొందండి, బాప్తిజం అనేది ఏదో నీళ్ళలో మునగటానికి కాదు నాయన, మీరు మారు మనసు పొందాలి. మారు మనసు అనేది చాలా ఇంపార్టెంట్. మరి మారు మనసు పొందితేనే దేవుని రాజ్యానికి మీరు అర్హులు, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు నిమిత్తం బాప్తిజం పొందండి అని చెబుతూ యేసు ప్రభుల వారు రాగానే యేసు ప్రభుల వారు ఏమంటున్నారు, నేను నీ చేత బాప్తిజం పొందవలసిన వాడిని, నేను నీకు బాప్తిజం ఇచ్చేంత గొప్పవాడిని కాదు అని అన్నాడు. అంటే గుర్తుపట్టాడా గుర్తుపట్టలేదా? ఎలా గుర్తుపట్టాడు? ఏమండి, గుర్తుపట్టడమే కాదు, ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఇంకా అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిజమము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూసిన. కానీ యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు చేయాలంటే నేను తీసుకోవాలి, నేను తీసుకోకుండా నేను చేసి వాళ్ళకు మాదిరిగా ఉండాలి. కాబట్టి మాదిరిగా ఉండాలి అంటే ప్రభు ఆయన పాపాత్ముడు కాదండి, పరిశుద్ధుడైనా మనకు మాదిరిగా కనపరచడం కోసం, నీతి యావత్తు ఇలా జరగవలసి ఉన్నది, నేను తీసుకోకుండా వాళ్ళని తీసుకోమని చెప్పడం మంచిది కాదు, కాబట్టి నేను తీసుకోవాలి, కానీ ఎలా కానీ అని అన్నాడు. ఇలా కానీ ఈయన ఎంతటితో ఆగాడా? ఈయన ఎంతటితో ఆగకుండా అందరికీ కూడా సాక్ష్యం చెప్పేశాడు. ఇంకో ఈయనే మీరు ఎదురు చూసే మెస్సయ్య, లోక పాపములను మొయ్యడానికి వచ్చిన దేవుని, చెప్పండి దేవుని. ఏమండి, చూడటానికి ఏమో చక్కగా 6 అడుగులు ఆజానుబాహుడు, అందంగా యవ్వనస్తుడు, చక్కగా కనపడతాడంటే లోక పాపాలను మోయడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల అనేది కనడండి. ఇతను గొర్రెపిల్ల లక్షణం ఎలాంటిదో, సాధువు మన ఎదుటివాని నమ్మి, పూర్తిగా నమ్మి బలైపోతున్నా కూడా ఎదుటివానికి మేలు చేయాలన్నటువంటి లక్షణం ఒక గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఉందండి, యజమానుడి దగ్గర కత్తి ఉన్నా కూడా యజమానుడు నిడిచిపెట్టిపోదు, మీరు గమనించారు. యజమానుడి దగ్గర కత్తి ఉన్నా కూడా అది నమ్మి అతను చుట్టూ తిరిగింది, అవునా కదా? బాగా మీరు బాగా గమనిస్తారు. యేసు ప్రభుల వారిని ఇప్పుడు ఏమన్నాడు, ఇతను గొర్రెపిల్ల అని అన్నాడు, గొర్రెపిల్ల అని అందరికీ చెప్పేసిండు. కొంతమందికి డౌట్ వచ్చేసింది, ఎరా భాయ్ నువ్వు కాదన్నో బాగుంది, నువ్వు లోకరక్షకుడు కాదన్నో మెస్సయ్య కాదన్నో బాగుంది, నీకు ఎలా తెలుసు అసలు? మా అందరికీ చెప్పి నువ్వు కరెక్టే, నీకు ఎలా తెలుసు అని అంటే ఈయన వండర్ఫుల్ మాట చెప్పేసిండీ. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయము ఒక వండర్ఫుల్ మాట అండి. పంతొమ్మిదవ వచనం నీవెవడమని అడుగుటకు యూదులు యెరూషలేములో నుండి యాజకులను లేవీలను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇది, అతడు ఎరుగననక ఒప్పుకొనెను క్రీస్తును కానని ఒప్పుకొనెను. ఏమన్నాడండి ఆయన, నేను క్రీస్తును
కాను, మీరు ఎదురు చూసే మెస్ అయినో, నేనైతే కాదు అని. నెక్స్ట్ ఏమన్నాడు? కాగా వాళ్ళు అడిగారంట, నువ్వు ఏలియావా? కాదు. నువ్వు ప్రవక్తవే? కాదు. మరి ఎంతగా నువ్వు ఎవరువే బాబు అని అన్నారు. ఏలియావు కాదు, ప్రవక్తవు కాదు, ఇటు పక్క చూస్తే మెస్ అయ్యవు కాదు, మళ్ళీ పైగా బాప్తీసం ఇస్తుంటాయి, ఇంతకు నువ్వు ఎవరవు అని అంటే అప్పుడు ఏమంటుంటాడంటే, అందుకతడు ప్రవక్త అయిన యోషియా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పను. ఆల్రెడీ యోషియా గారు చెప్పారు కదా, యోషియా గారు చెప్పినటువంటి అరణ్యములో కేకలేసే ఆ శబ్దాన్ని నేను, అంతే తప్ప ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికే వచ్చేసాను. ఇంతకు ఆయనే మెస్ అయ్యని నీకు ఎట్ట తెలుసు అని అడిగారండి. అప్పుడు చెబుతున్నారండి చూడండి, అప్పుడు 31 నుండి చూద్దాం. 31 వచ్చిన వాళ్ళు ఆయన ఏమని చెబుతున్నాడు చూడండి. 30 నేనైతే ఆయన నిజంగా చెప్పాలంటే బాబు నాకు కూడా ఆయన ఎవరో నాకు తెలియదు. నిజంగా నిజంగా చెప్పాలంటే అసలు క్రీస్తు అని ఆయన నాకు కూడా తెలియదు. కానీ నన్ను పంపిన వాడు, నా ఆయన పంపింది ఎవరు? పరలోకపు తండ్రి కదండి పంపింది. ఏమండి పరలోకపు తండ్రి? మనల్ని ఎవరు పంపారు? మన అమ్మమ్మ పంపింది. మాట్లాడిన మరి మన పరలోకపు తండ్రి మనల్ని కూడా పంపాడు. పరలోకపు తండ్రి యోహాన్ను కూడా పంపాడు. అప్పుడు అంటున్నాడండి ఏమంటున్నాడు, నేను ఆయనను ఎరుగనైతేనే, క్రీస్తుని గురించి నాకు కూడా తెలియదండి, కానీ ఏమన్నాడు, ఆయన ఇజ్రాయేలునకు ప్రత్యక్ష మగుటకు నేను నేలల్లో బాప్తీసమం ఇచ్చుతూ వచ్చుతునని చెప్పాను, మరి యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచుతుని ఆ ఆత్మ ఆ యేసు ప్రభు పైన మీ మీద నిలిచెను, నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నేలల్లో బాప్తీసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చుట నిలుచుట చూతువో, ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీస్మమిచ్చువాడని నాతో చెప్పాను, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చి తిని, కాకపోతే నాకు కూడా తెలియదు. అంటే మనవాడు ఏం చేస్తానమాట, బాప్తీస్మం ఇచ్చిన అమ్మటనే బాబు నువ్వు ఒడ్డుకెళ్ళు, ఒడ్డుకెళ్ళిన అమ్మటి ఎక్కడ చూస్తున్నాడేనా, ఆయన తల మీద. ఎవరైతే బాప్తీస్మం తీసుకొని ఒడ్డుకు పోయారో తల మీద చూస్తున్నాడు. చూసినప్పుడు మొదటోడు వచ్చిండు, వాడి తల మీదకి పావురం రాలే. రెండో వాడు వచ్చిండు, పావురం రాలే, పావురం రాలే, 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 రాలే. యేసు ప్రభులు వారు వచ్చేసిండు. వచ్చిన మరుక్షణం ఏమండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాప్తీస్మం తీసుకుంటూనే ఉన్నారు. తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా? తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా? తీసుకుంటున్నారు. కొంతమంది ట్యాంకులో తీసుకున్నారు, కొంతమంది చెరువులో తీసుకున్నారు, కొంతమంది వాగులో తీసుకున్నారు, కొంతమంది ఎక్కడ పడితే అక్కడ తీసేసుకున్నారు. బాగుంది, వెరీ గుడ్. కానీ ఎవరికైనా పరిశుద్ధాత్మ వచ్చిందమ్మా తల మీదకి పావురం రూపంలో ఇచ్చినోడికి ఎవరికైనా కనపడిందా? ఇక్కడ కనపడింది ఒకే ఒకళ్ళకి, వచ్చింది ఒకళ్ళ మీదకి. వచ్చింది పరిశుద్ధాత్మ ఎవరి మీదకి? యేసు ప్రభులు వారి మీదకి. చూసింది ఎవరు? ఎందుకు? ఎందుకంటే ఏనే రక్షకుడని గుర్తు కాబట్టి, ఆ గుర్తును బట్టి ప్రపంచానికి చెప్పాడు. చెప్పి ఒక మాట అన్నాడండి, ఏనే లోక పాపములను మోయుటకు వచ్చిన దేవుని గొర్రెపిల్ల అని. ఆ గొర్రెపిల్లకు పెళ్లి జరిగిందా పెళ్లి జరగలేదా ఇది ప్రశ్న. ఆ గొర్రెపిల్లకు పెళ్లి జరిగిందా పెళ్లి జరగలేదా? గొర్రెపిల్లకు పెళ్లి జరిగిందో జరగలేదో ప్రకటన గ్రంథంలో చూడండి, ఒక మాట రాయబడింది, ఆల్రెడీ డైరెక్ట్ మాట రాయబడింది. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ప్రియమైన వారు. 9వ వచనం అంతటా కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న దొరికిందా? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం అంతటా కడపటి 7 తెగుళ్లతో నిండినటువంటి 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను, అండర్లైన్ చేయండి అన్నమాట, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదను. వండర్ఫుల్ కదండి, గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదను అంటే గొర్రె పిల్లకు పెళ్ళైందా? గొర్రె పిల్లకు భార్య ఉందా? ఇంతకు గొర్రె పిల్ల ఎవరు? యేసు స్వామి. ఎవరు? యేసు ప్రభుల వారు. మరి పెళ్ళైందా ప్రభుల వారికి? పెండ్లి వివాహం అయిందా ప్రభుల వారికి? ఎవరితో అయింది? ఆ వివాహం ఎప్పుడయింది? ఆ తర్వాత వివాహం ఓకేనా, ఆ వివాహంలో జరుగుతున్న విందేంది? ఆ విందుకు పిలవబడిన వాళ్ళు ఎందుకు రాలేదు? తరువాత అయోగ్యులుగా పాపాత్ములుగా మంచివారిగా చెడ్డవారిగా ఆ విందులోకి ప్రవేశించిన వారు ఎవరు? వారికి ఉండవలసిన వస్త్రం ఏంది? ఇంకా పాఠం పెద్దగా కనపడుతుంది కదా మీకు. ఏమా బాగుందా?
పెండ్లి మొత్తానికి పెండ్లి అక్కడ గొర్రె పిల్ల యొక్క భార్య అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి భార్య అనంగలోనే ఫిజికల్గా ఆలోచిస్తుంది ప్రియమైన వాళ్ళ. ఏమంటే భార్య అనంగలోనే, భార్య అనంగలోనే ఏదో తప్పుడు అర్థాలతోని శరీర సంబంధమైన కోరికలతో చూసుకుంటూ అలా ఆలోచన చేయకూడదు. భార్య భర్తలది పవిత్రమైనటువంటి బంధం, పరిశుద్ధమైనటువంటి బంధం, అది పరిశుద్ధమైన బంధం. ఆత్మ సంగతులను ఆత్మానుసారంగానే మనం ఆలోచించాలి. ఇక్కడ క్రీస్తుకు, గొర్రెపిల్లకు మరియు వధువుకు జరిగినటువంటి వివాహం ఏంటి, వధువు ఎవరు అని జాగ్రత్తగా ఆలోచించి ఎఫెసీలకు రాసిన పత్రిక 5:22 చూడండి ప్రియమైన 22 స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. స్త్రీలారా, అమ్మ మీరే బాగానాల, ఏమంటున్నారు స్త్రీలారా, ప్రభువునకు వలె, ప్రభువునకు వలె, ప్రభువునకు వలె. ప్రభు అంటే మీరు లొంగుతున్నారుగా, మరి మీ భర్తలకు కూడా లొంగండి. ఓకేనా, చాలామంది ఏమంటారంటే దేవుడు అంటే మాకు ఇష్టమేనండి కానీ మా భర్త మంచోడు కాదండి అని అంటాడు. ఆ మాట అన్న వాళ్ళకి ఒకటి తెలుసుకోవాలన్నమాట, అసలు ఫస్ట్ నువ్వే మంచిదని కాదు. ఎందుకో తెలుసా, ఎందుకంటే నువ్వు వెళ్ళి నీ సత్ప్రవర్తనను చూసి, నీ మంచి క్రియలను చూసి, ఏ వాక్యం లేకుండానే నీ భర్త యొక్క మంచి నడవడిని రాబట్టబడవచ్చును అని రాసిందండి పేదలు రాసిన 3:3 రాసి ఉంటుంది. ఓకేనా, కనుక ఆ స్త్రీలకు ప్రభువుల వారు ఇక్కడ ఏం చెబుతున్నారండి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు అని ఇక్కడ ఒక మాట చెబుతున్నారండి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఇక్కడ ఇద్దరినిద్దరితో పోలుస్తున్నారండి. క్రీస్తు సంగము భార్య భర్త, క్రీస్తు సంగము భార్య భర్త. భార్య భార్య భార్యకు శిరస్సు ఎవరు, భార్యకు శిరస్సు ఎవరు, తన భర్తే. భార్యకు శిరస్సు ఎవరు, తన భర్తే. ఇప్పుడు సంగమునకు శిరస్సు ఎవరు, క్రీస్తే. అంటే భార్యను ఎవరు సూచిస్తున్నారు, భార్యను సంఘం సూచిస్తుంది. భర్తను ఎవరు చూపిస్తున్నారు, భర్తను ఎవరు చూపిస్తున్నారు, క్రీస్తు ప్రభువుల వారు చూపిస్తున్నారు. ఒక భర్త ఒక భార్య ఇద్దరు ఉంటే ప్రియమైన వారు, ఈ భర్త ఈ భార్యకు మాత్రం, ఒక స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటే ఈ భర్త ఈ భార్యకు మాత్రమే రక్షకుడు. కానీ కానీ సంగమునకు శిరస్సుగా కలిగినటువంటి ఈ భర్త ఎవరు, ఆ భర్త పెండ్లి కుమారుడు. భర్త అంటే ఎవరు, పెండ్లి కుమారుడు. ఈ పెండ్లి కుమారుడు ఎవరికి రక్షకుడు, ఒక్కలకి రక్షకుడా, ఇద్దరికి రక్షకుడా, లోకానికి రక్షకుడా. లోకం అంతటిని రక్షించుకోవాల్సిన బాధ్యత, లోకం అంతటిని కూడా పోషించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది, ఈ భర్త మీద ఉంది. కాబట్టి ఇక్కడ సంగతులు చెబుతూ మంచి సంగతి రాయబడి చూడండి ప్రియమైన వారు. తర్వాత క్రీస్తు సంగమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నారు. సంగము క్రీస్తునకు లోబడినట్టుగా, సంగము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములలోనూ తమ పురుషులకు లోబడాలా, జుట్టుబట్టి లాగాల, లోబడతారా, జుట్టుబట్టి కొడతారా, లోబడాలి ప్రియమైన వారు. ఇది దేవుడి మాట ప్రియమైన వారు. మీ కుటుంబం నిలబడాలి అని అంటే దేవుడు చెబుతున్నటువంటి మాట. ఇక్కడ ఏమంటున్నారు చూడండి అమ్మా, తర్వాత 31 చూడండి. ఈ హేతు చేత, ఏ హేతు చేత, సంగమునకు శిరస్సు క్రీస్తు, భార్యకు శిరస్సు, భార్యకు శిరస్సు భర్త. ఈ వివరణను వివరిస్తూ 31 అద్భుతమైన మాట రాసిండండి. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంగమును గూర్చియు చెప్పుచున్నాను. ఇక్కడ భర్త అనంటే ప్రభువు, భార్య అనంటే సంగము. ఇప్పుడు సంఘంలోనే ఉన్నాం కదండి మనం, అంతేగా. ఇప్పుడు మనం ఇక సంఘం అంటే ఎవరెవరికి పెళ్ళయిందంటమ్మా, సంఘానికి, క్రీస్తుకు పెళ్ళయింది. ఏమంటే మనకి ఎప్పుడన్నా తెలిసిందే పెళ్ళయింది అన్న సంగతి, ఎప్పుడన్నా మనకు పెళ్ళయింది అన్న సంగతి తెలిసిందే. పెళ్లి రోజు ఏం చేస్తారు చెప్పండి కామన్గా, పెళ్లి రోజు అమ్మా ప్రమాణాలు చేసి ఉంటారు కదా, ఏమైనా ప్రమాణాలు చేస్తారు అమ్మా. పాస్టర్ గారు అవుతాడు, పాస్టర్ గారు వచ్చేసి ఏమంటాడు, అమ్మా ఈ అబ్బాయి అంటే నీకు ఇష్టమేనా, ఇష్టమేనా అండి, ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, ఎవరు అభ్యంతరాలు చెప్పరు. తర్వాత అమ్మాయిని కూడా అడుగుతారు, ఏంటంటే నీకు ఇష్టమేనా, ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు అడుగుతారు. అడిగిన తర్వాత అప్పుడు ప్రమాణం ఏం చేస్తారు, కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను ఆదిలోను ఈదిలోను అనుకుంటూ చేస్తారు. తర్వాత వాడికి రోగం రాంగలోని ఏమో పక్కకి వెళ్ళి అమ్మగారి ఇంటికి వెళ్ళిపోద్ది,
ఆయన కష్టం రాగంలోనే కుటుంబాన్ని విడిచిపెట్టింది. మరి ప్రమాణాలు ఎడిపోయినాయి ఏమండి? ఇక్కడ మీరు బాగా గమనించాలండి. ఇప్పుడు సంఘం అసలు మన పెళ్ళే. సంఘం అంటే ఎవరు? మన పెళ్ళే. అసలు మనకి ప్రభువుకు పెళ్ళయిందా లేదా అని ఇంకా జాగ్రత్తగా గమనిస్తే, కొరంతీలకు రాసినటువంటి 2వ పత్రికలోని ఇంకొక వండర్ఫుల్ క్లూ ఇచ్చిండు చూడండి. కొరంతీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చూడండి. ప్రేమైన 2వ వచనం దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని కొరంతు సంఘానం గురించి చెబుతూ మిమ్మును ఎవరికి ప్రదానం చేశానంటున్నాడు? కన్యకను, పరిశుద్ధమైన ఒక కన్యకను, ఒక పురుషుడికి ప్రదానం చేసినట్లుగా మిమ్మును ఆల్రెడీ క్రీస్తునకు ప్రదానం చేసి. ప్రదానం చేయటం అంటే ఏంటమ్మా? ప్రదానం చేయటం అంటేనే పెళ్ళి అమ్మా. ఎంగేజ్మెంట్లు అనేవి ఇప్పుడున్నాయి ఏమంటే, మీరు బాగా గమనిస్తే ఒకప్పుడు ఎంగేజ్మెంట్లు, ఒకప్పుడు ఎన్నిలవు. ఇజ్రాయేల్ చట్టంలో, ఇజ్రాయేల్ చరిత్రలో ప్రధానమే పెళ్ళి. మీకు బాగా ఒక సంగతి చెబుతాను, మరియమ్మ గారికి ఇంకెవరికండి, యోసేపు గారికి ప్రదానం చేయబడింది. ఏంటిది ప్రదానం చేయబడింది? ప్రదానం అని అంటే బహుమతి ప్రదానం చేస్తామండి. ప్రదానం చేయటం అంటే ఏంటమ్మా? ప్రదానం చేయటం అంటే అంటే అర్థం ఏంటిది? ఇదిగో అమ్మ నీకు ప్రదానం చేస్తాను ఈ బాటిల్ అన్న అనుకో, ఇది నాది కాదు అన్నమాట. ఇది అవునా కాదా? నాదే. ఒక్కసారి ప్రదానం చేస్తే ఇక మీదే. బహుమతి ఎవడిచ్చిన తర్వాత అలా నేను పోయినసారి ప్రదానం చేసిన నాది నాకు ఈ అనంటాడు ఎవడన్నా ఎవడంట. ప్రదానం చేయటం అంటే ఒక్కసారి ఇస్తే ఇచ్చేసినట్టే. ఇప్పుడు ప్రదానం ఎవరెవరికి చేశారు? కొరంతు సంఘమును. పౌలు గారు అంటున్నారు కొరంతు సంఘాన్ని, మిమ్మను నేను ఆల్రెడీ ఒక పరిశుద్ధమైనటువంటి ఒక కన్యకను ఎలాగైతే పురుషునికి ప్రదానం చేస్తారో మిమ్మను క్రీస్తునకు ప్రదానం చేసి తిని అని అన్నాడు. ప్రదానం చేసి తిని అంటే అప్పుడు ఆ రోజులలోని పౌలు గారు ఆ సంఘాన్ని ప్రదానం చేశారు. మనల్ని ఎవరు ప్రదానం చేశారు? అసలు ప్రదానం అనేది పెళ్ళే కాదనంటే మీ అందరికీ తెలిసినటువంటి సంగతి ఒకటి చెబుతాను. ప్రదానం చేయబడింది మరియమ్మకు, కానీ యోసేపు ఒక సంగతి తెలిసింది. ఏం? ఆల్రెడీ ప్రెగ్నెంట్, ఏం ఆల్రెడీ గర్భవతి అన్న సంగతి తెలిసింది. ఇతను ఏమనుకున్నాడు అప్పుడు? అవమానపరచనొల్లక రహస్యంగా విడనాడ ఉద్దేశించి అని ఉందండి. రహస్యంగా ఏమనుకున్నాడంట? విడనాడట, పెళ్ళి అయితే విడనాడేది. అంటే ప్రధానమే పెళ్ళి, ప్రధానమే. ఇంకొక సంగతి చెబుతాను. మన అబ్రహాం గారు ఉన్నారు, అబ్రహాం గారికి కనానీయుల చరిత్ర అంతా చూసిండు. ఈ దరిద్రులందరూ కూడా ఏందో వరసభావి, వీళ్ళు బ్రతుకులు ఏందో ఏమో, వీళ్ళు మనుషులతో పోతున్నారు, జంతువులతో పోతున్నారు, వీళ్ళ పద్ధతులు ఏం బాగాలేదు. నా కుమారుడికి అక్కడ ఉన్నటువంటి కల్చర్ అది, అక్కడ ఉన్నటువంటి భయంకరమైన కల్చర్ అది. కాబట్టి ఈ కనానీయుల కుమార్తెల్లో ఏ కుమార్తెనో నా కుమారుడికి పెళ్లి చేయను అనుకున్నాడో అనుకొని ఒక తన ఇంటి పనివాడిని ఏం చేసిండు? వెంటనే నా బంధువులు ఇంటికి కల్దీ దేశానికి వెళ్ళేసి అక్కడి నుంచి తీస్తారన్నాడు. అక్కడికి పోయినమ్మంటనే ఎవరు దొరికారు? రెప్కా దొరికింది. రెప్కా దొరికేసినప్పుడు అక్కడే ప్రధానం అయిపోయిందా కాలేదా? అక్కడే ప్రధానం అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ముహూర్తాలు చూసి ఒక పాస్టర్ గారిని పిలిచేసి మళ్ళీ పెండ్లి దాంట్లో మార్పించి ఏమీ లేవు. ప్రధానం అనేది ఒక్కసారి జరిగితే ఇక ప్రధానమే. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట ఉంటుందండి, ఒక చిన్నది కనుక చూస్తారన్నమాట. అన్నా 22 చూడండి ఒకసారి, 22 ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయంలో కూడా అక్కడ దేవుడు వీళ్ళకి పనిష్మెంట్స్ అండి, వీళ్ళకు ఉన్నటువంటి శిక్షల గురించి రాయిస్తూ ఒకడు మగనాలితో చేయించుచుండగా కనబడిన ఎడల 23 చూడండి, ఇంకా బాగుంటుంది. 23వ వచనం కన్యక అయిన చిన్నది, కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తరువాత, ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను ఏమంటే చూడండి, ఒక కన్యక అయినటువంటి చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత, ఆల్రెడీ ప్రదానం చేయబడిందంటే ఏమో ఆల్రెడీ ఇంకొకరికి భార్య అనమాటే. ఈ భార్యగా ఆల్రెడీ డిక్లేర్ చేసినటువంటి ఏమను ఎవరైనా సరే ఆమెతో కనుక చేయనిస్తే ఏమన్నాడు? ఇద్దరిని పిలుసుకురండి. ఏం అరవణందుకు ఏమని వాడు పొరుగువాని భార్య అని అన్నాడు. ప్రదానం కూడా దేని కింద లెక్కేశారు? పెండ్లితో సమానం. ప్రియమైన వారు, ఇక్కడ సంఘమును ఏం చేశారంట? సంఘమును కూడా ఏం చేశారంట? పౌలు గారు కొరంతు సంఘమును ఏం చేశారు? క్రీస్తునకు
ప్రధానము చేసేసారు. ఇప్పుడు మీకు ప్రధానం ఎక్కడ జరిగింది మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీకు ప్రధానం ఏమండి? నాకు ప్రధానం బెంగళూరులోని హోసన్న మినిస్ట్రీస్లో జరిగింది. నాకు ప్రధానం ఎక్కడ జరిగింది? నాకు ప్రభువుకి. ఆ రోజు నన్ను ఒక పాట అడిగారు, నీకు క్రీస్తు రక్షకుడిని నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను. ఆయన మంచోడు అనుకున్నా? మంచోడు అనుకున్నా. నీ కోసం మరణించాడని ఒప్పుకున్నావు? మరణించాడు. కష్టములోను వ్యాధిలోను సుఖములోను ఆయన విడవకుండా నువ్వు ప్రభువులో ఉంటావా? ఉంటానండి. ఈ మాటలు ఎప్పుడు గుర్తొస్తాను మీకు? పెళ్లి రోజు గుర్తొస్తాను. అంటే పెళ్లి ఇది ఆధ్యాత్మికమైన పెళ్లి, గుర్తుంచుకోండి. ఇది ఏంటది? ఇది ఆధ్యాత్మికమైనటువంటి పెళ్లి. ఆ రోజు మంగళ స్నానాలు జరిగినాయి మీకు. పరిశుద్ధంగా ఏమైపోయారు? అక్కడ నీళ్ళలో మంచంగలోనే శుభ్రమైనటువంటి స్నానం. ఆ రోజు నీ పాపాలన్నీ కడుక్కున్నాడు ఆయన. పాపాలన్నీ కడుక్కున్నాడు. కడిగి నిన్ను పరిశుద్ధంగా మార్చుకున్నాడు ప్రేమైన వాళ్ళు. అవునా కదా? అంటే ఇప్పుడు సంగమునకు క్రీస్తునకు వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత ఇప్పుడు దీనికి విందు ఉండాలా వద్దా? విందు ఉండాలమ్మా. విందు లేకపోతే అట్ట? అసలు ఈ విందు అసలు ఎన్ని వేల సంవత్సరాలకు పూర్వం రాయబడింది తెలుసా? ఎహెచ్కేలు గ్రంథం ఒక్కసారి చూడండి. ఎహెచ్కేలు గ్రంథము 39వ అధ్యాయము. అసలు ఈ విందు అనేది ఒకటి దేవుడు సిద్ధం చేస్తున్నాడు అన్న సంగతి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం చెప్పబడింది ప్రియమైన వారు. ఎహెచ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనం చూడండి అండి. 17, 18, 19 చూద్దాం. నరపుత్రుడా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, సకల జాతుల పక్షులకును భూమృగములన్నిటికీ ఈ సమాచారము తెలియజేయము. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడిరండి. మీ కొరకు నేను వధించు బలికి బలి 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 నలుదిక్కుల నుండి కూడిరండి. ఇజ్రాయేలీల పర్వతము మీద. ఎక్కడంట అండి ఫంక్షనల్? ఎక్కడ? ఇజ్రాయేలు ఒక పర్వతాన్ని బుక్ చేసేసాడు అనమాట. విందుకి పర్వతాన్ని బుక్ చేశాడు అనమాట. ఏమంటున్నాడు? నేను ఇజ్రాయేలీల పర్వతము మీద ఒక బలిని జరుగును, ఒక గొప్ప బలి జరుగును. మీరు మాంసము తిందురు, రక్తము త్రాగుదురు. ఏంటంటారంట? మాంసము తిందురు, రక్తము త్రాగుదురు. బలాఢ్యుల మాంసము తిందురు, భూపతుల రక్తమును, బాషానులో కొవ్విన పొట్టేళ్ల యొక్కయు, గొర్రె పిల్లల యొక్కయు, మేక పిల్లల యొక్కయు, కోడెల యొక్కయు రక్తము త్రాగుదురు. నేను మీ కొరకు బలి వదింపబోవుచున్నాను. మీరు కడుపార క్రొవ్వు తిందురు, క్రొవ్వు తిందురు, మత్తు కలుగునంతగా రక్తమును త్రాగుదురు. ఇక్కడ మాంసం తింటారు అని అంటున్నాడు, తర్వాత రక్తమును త్రాగుదురు అని అన్నారు. ఇదంతా జరగటం కోసం ఆయన బలి ఎక్కడిస్తానన్నాడు? ఇజ్రాయేలీల పర్వతము మీద అని అన్నాడండి. ఇక్కడ కనుక ఇంకా క్లియర్ కాకపోతే యోషియా గ్రంథంలో కూడా ఇంకా వండర్ఫుల్ మాట ఉంది చూడండి. యోషియా గ్రంథము 25వ అధ్యాయము యోషియా గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనం చూడండి ప్రియమైన వారు. 4వ వచనం. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరిచెదరు, బేకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. ఎండిన దేశములో ఎండిన ఎండ వేడి మీ అణిగిపోవున్నట్లు నీవు అన్యుల ఘోషను అణసివేసితివి. మేఘ ఛాయ వలన 6వ వచనంలో వండర్ఫుల్ మాట ఉంది. 6వ వచనం నుంచి ఈ పర్వతముల మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము. ఏమండి కరెక్టా కదా? సమస్త జనముల నిమిత్తము, సమస్త జనముల నిమిత్తము ఏం చేస్తాడంటమ్మా? క్రొవ్విన వాటితో విందు చేయును, విందు చేయును. నెక్స్ట్, మడ్డి మీదనున్న ద్రాక్ష రసముతో విందు చేయును అని అన్నాడండి. దేంతో విందంట అండి? ఏచ్కేలేమో రక్తంతో విందు అని అన్నాడు, మాంసంతో విందు అని అన్నాడు. యోషియా గారు ఏమంటున్నాడు ఇక్కడ? పర్వతం మీదనే. ఇద్దరు చెప్పింది కూడా పర్వతం మీదనే. ఇక్కడ జరిగే విందు దేంతో అంటుండో? ద్రాక్ష రసముతో కూడా విందు. నెక్స్ట్, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్ష రసముతో విందు చేయును. అంటే విందు అనేది పర్వతం మీదనే ప్రారంభమైంది అన్నమాట. ఆ పర్వతం మీద విందు ప్రారంభం అవడం కోసం ప్రభువు ఇచ్చినటువంటి, సమస్త జనముల కోసం ప్రభువు ఇచ్చినటువంటి బలి. ఆ బలి ఎవరు? యేసుక్రీస్తు బలి. ఇప్పుడు యేసుప్రభుల వారు బ్రతుకున్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసుప్రభుల వారు ఏమన్నారు? నా మాంసమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు. నా రక్తంలో తాగనోడు, నా మాంసమును తిననివాడు
యోగ్యుడా యోగ్యుడు కాదా? అసలు నిత్య జీవం రావాలంటే జీవాహారం ఏమన్నాడు యేసు ప్రభు? నేనే జీవాహారం, నన్ను తినండి, నా మాంసం తినండి, నా రక్తము త్రాగండి. అంటే గొర్రె పిల్ల విందుకు సిద్ధపరచబడినటువంటిది ఇదేంటో తెలుసా? అదే రక్తము, అదే క్రీస్తు ప్రభుల వారి మాంసము. ప్రియమైన వారల, ఇది పెళ్లి తర్వాత పెండ్లికి ముందా? పెళ్లి తర్వాతే కదండి. బాప్తీసంలోని మన వివాహం జరిగింది అని చెప్పుకున్నాం. ఎప్పుడు జరిగింది మన వివాహం? బాప్తీసం రోజే కదమ్మా. అందరం కూడా ఆ రోజే రక్షకుడు అంగీకరించాము, ఆయనకు లోబడి ఉంటామని అనుకున్నాము, అందరం కలిసి ఆయనకు భార్యగా మనం ఒప్పుకున్నాం. ఆ తర్వాత ఏం చేశారు? బాప్తీసం పొందిన తర్వాత ఎక్కడ తీసిపోయారు మిమ్మల్ని? ఎక్కడ తీసిపోయారు మిమ్మల్ని? సంఘంలోకి తీసిపోయారు. తీసిపోయిన తర్వాత ఏం చేశారు? ఇప్పుడే నీకు పెళ్ళి అయిపోయింది కాబట్టి నీకు విందువు. విందువులో ఏమిచ్చారండి? ఆ మాంసానికి ప్రతీకే ఈరోజు మనం విరుస్తున్నటువంటి బల్ల, రొట్టె. ఆ రక్తానికి సూచనే మన చేతిలో ఉన్నటువంటి ద్రాక్ష రసం. కాబట్టి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ఒక్కసారి చూడండి. కొరంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం మనం ప్రతి వారం చదువుకుంటాం కదండి. ఏమన్నారు చూడండి అక్కడ? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము. ఇదే విందు. విందు మొదలైందా? ఇంకా మొదలైపోతుందా? మొదలై ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఈ విందు. ఈ విందు ఇప్పుడైందండి. ఈ విందు ఎప్పటి నుంచో జరుగుతుంది ప్రియమైన. ఇదిగో ఏమన్నారండి? ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లను నన్ను జ్ఞాపకము చేసుకొనుడి అని ఒక మంచి మాట అన్నాడండి. 27వ వచనంలో చూడండి ప్రియమైన వారలారు, 27వ వచనంలోని ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి అగును. అయోగ్యంగా వచ్చారా విందుకి? ఏమండి, యోగ్యంగా వచ్చేవాళ్ళు ఉన్నారంట, అయోగ్యంగా వచ్చేవాళ్ళు ఉన్నారన్నమాట. అయోగ్యంగా వచ్చేవాళ్ళు ఎవరండి? అందుకోసం యేసు ప్రభుల వారు తన ఉపమానంలో ఏమన్నాడో తెలుసా? ఆ యోగ్యత, ఆ అయోగ్యతను సూచించడం కోసం పెండ్లి వస్త్రము అని అన్నాడండి మాట. విందులోకి వచ్చినవా రాలేదు? ఇప్పుడు మన అందరం విందులోకి వచ్చామా రాలేదండి? మీలో విందు చేసే వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండమ్మా, ఏమనుకోకుండా. విందులో పాల్గొన్నటువంటి అందరూ వెరీ గుడ్, విందులోకి వచ్చేసారు. తెలిసి వచ్చారా తెలియకొచ్చారా? మిమ్మల్ని అందరం ఒక ప్రశ్న అండి. ఎందుకంటే నేను ముందు అడిగితే బెస్ట్, ఆయన వచ్చి అడగటానికి ముందు, ఆయన వస్తే కాళ్ళు చేతులు కట్టి బయట వేయటమే కాబట్టి మనకు మనం పరీక్షించుకోవాలి ప్రియమైన. తెలిసి విందులోకి వచ్చామా తెలియకుండా విందులోకి వచ్చేసామా? తెలిసే వచ్చేసినాం. స్పృహలో ఉండి వివాహంలో పాల్గొన్నామా, స్పృహ లేకుండానే వివాహం చేసుకున్నామా? స్పృహలో ఉండి నేలలో ముంచినప్పుడు స్పృహ ఉంది, అన్నీ అడిగారు వాళ్ళు, అందుకే అడిగి రికార్డు కూడా చేశారు, కొంతమంది ఫోటోలు కూడా తీసేశారు, అవునా కదా? అప్పుడు ఏమంటారు తెలుసా? ఈ కార్యక్రమానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ సాక్షులు, పంచభూతములు సాక్షి. నీ పెళ్ళికి వీళ్ళందరూ సాక్ష్యం. ఆ రోజున నీ భర్త ఎవరని ఒప్పుకున్నావు? క్రీస్తు. నా భర్త ఎవరు? క్రీస్తు. ఇప్పుడు నా భర్త క్రీస్తు అయినప్పుడు నేను ఎవరికి లోబడాలి? నా భర్తకు లోబడాలి, అంతే కదా, భర్తకు లోబడాలి. ఇప్పుడు భర్తేడి నాతో పాటు, భర్త నా పెళ్ళైన తర్వాత భార్య భర్తలు ఒకసారి ఉండాలి కదా, మరి ఆయనే అక్కడుండి మనమే ఎక్కడుండే అట్ట. అందుకోసం యేసు ప్రభులు వారు అన్నారు, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచుతున్నాను. మీరు ఇక్కడే ఉండండి, మీరేం వరిగా వద్దు. మీరు ఏమండి? మిలిటరీ వాళ్ళు ఉంటారండి, కొద్ది రోజులు డ్యూటీ చేసి మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకు కూడా గుర్తొచ్చినప్పుడల్లా ఫోటో తీసి అనేట ముందు పెట్టేసుకున్నాను, అవునా కదండి? ఎంతమంది ఉన్నారండి, ఉన్నారా లేరా? అలానే ప్రభువుల వారు కూడా చెప్పి వెళ్ళారా చెప్పకుండా వెళ్ళారా? ఇప్పుడు మన భర్త చెప్పి వెళ్ళారా చెప్పకుండా వెళ్ళలేరా? ఎందుకు? నిత్యమైన నివాసంలో నిన్ను ఉంచాలి అని అంటే ఇప్పుడు ఆయన వెళ్ళటం అవసరం. ఆయన నివాసం కోసం ఆయన వెళ్ళారు, మనకు స్థలం సిద్ధపరచడం కోసం ఆయన వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? నా భర్త వస్తాడు, నా భర్త వస్తాడు. ఒకవేళ పొరపాటున భర్తను మర్చిపోయావు అనుకో, ఇంకొకడు ఉన్నాడు రెడీగా. ఏమండి? ఇంకొకడు రెడీగా ఉన్నాడు, ఛాన్స్ దొరికితే నేను చేసుకుంటే పోలే అని అనుకుంటాడు. వాడు ఎవడాడు? అప్పవాది. వాడికి భార్య అయ్యావో ఇక నువ్వు పీక్కున్నా లాక్కున్నా కూడా
అసలు భర్త ఏమంటాడో, అసలు భర్త నువ్వు నాతో ప్రమాణం చేసి, నా ఎదుట నువ్వు ప్రమాణం చేసి నన్ను నీ భర్తగా స్వీకరించి మరొక పురుషుడితో నీవు అక్రమ సంబంధం కలిగి ఉన్నావు కాబట్టి ఆయన కోపపడతాడు. ప్రియమైన వారు, ఆయన కోపపడక ముందే మనం ఏం చేయాలి? మన భర్త కోసం నిరీక్షణ కలిగి ఉండాలి. ఇప్పుడు ఆ విందు ఆల్రెడీ ఆ భర్త, మన భర్త తండ్రి, ఆయన కూడా మనకు తండ్రి. వరుసలో శరీర సంబంధంగా ఆలోచించొద్దు, ఆయన మన తండ్రి, ఆయన మన కోసం విందు సిద్ధం చేశాడు. ఇప్పుడు ఈ విందులోకి వచ్చినప్పుడు మనకు యోగ్యత అనేది ఒకటి ఉండాలి కదండి, యోగ్యత అనేది ఉండాలి కదండి. పరిశుద్ధమైనటువంటి విందులోనికి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధమైన విందులోనికి వచ్చినప్పుడు మనం ఇంకా పరిశుద్ధులుగా ఉన్నామా అపరిశుద్ధులుగా మారిపోయామా? పరిశుద్ధులుగా ఉన్నామా అపరిశుద్ధులుగా మారిపోయామా? మీరు బాగా మీరు బాధపడినంటే ఒక సంగతి చెబుతానండి, చాలామంది ఈరోజు వచ్చేసరికి రాత్రి అయితే క్రైస్తవులలోనే సంఘ పెద్దలుగా ఉన్నవారు అనేక మంది సంఘ పెద్దలుగా ఉన్నవారు, వయసులో పెద్దవారు సాయంత్రానికి ఫుల్గా మందు తాగుతారండి, సాయంత్రానికి ఫుల్గా మందు కొట్టేస్తారు. మళ్ళీ ఆదివారం ఉదయంలోనే ఎక్కడ కనపడతారు? తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వేసుకొని లోపల మాత్రం నేను సంఘ పెద్ద అనట. అప్పుడు ఆయన రేపు వస్తాడు, ఆయన రేపు వచ్చి అడుగుతాడు, స్నేహితుడా నీ పెండ్లి వస్త్రం ఏది అని అన్నాడు అనుకో, అప్పుడు ఇదిగో ప్రభు అని అన్నావు అనుకో. ఈ వస్త్రం గురించి మాట్లాడలేదు, ఆత్మానుసారమైనటువంటి వస్త్రములు. ఆ వస్త్రములు ఎవరైతే పెండ్లి వస్త్రము ధరించారో ప్రకటన గ్రంథంలో చూడండి, వాళ్ళ గురించి వండర్ఫుల్ మాట రాయబడిందండి. ప్రకటన గ్రంథము 7:9 నుండి చూడండి ప్రియమైన వారు, 9 నుంచి ప్రకటన గ్రంథము 7 ముగించేసుకుందాం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో 7:9 చదవమ్మా. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములలో నుండి, ప్రతి వంశములలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడి వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని గొప్ప జన సమూహము నాకు కనబడిన వారు తెల్లని వస్త్రములు. ఏ వస్త్రాలు అంటమ్మా? తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు అని అన్నాడండి. తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు. ఇప్పుడు 14 రండి ప్రియమైన వారులారా, 13 పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? ఏమండి, వస్త్రం లేనోడు గురించి కాళ్ళు చేతులు కట్టి బయటికి ఇసిరేసిండు, కానీ కొంతమంది ఆల్రెడీ వస్త్రాలు వేసుకున్నారు. ఏ కలర్ వస్త్రాలు అంటాం అవి? తెల్లని వస్త్రాలు. తెల్లని వస్త్రాలు అంటే మన వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? కాబట్టి ప్రతి ఒక్కడు కూడా, స్త్రీలందరూ కూడా మీరు బాధపడదు, ముండ మోసినట్టుగేమో వాళ్ళకేమో తెల్ల బట్టలు, పురుషులకేమో వీళ్ళు ఏదో పొలిటికల్ లీడర్స్ అన్నట్టు వీళ్ళకో తెల్ల బట్టలు వేసి ఒక్కొక్కడు కూడా వైట్ అండ్ వైట్లో మారిపోయారు. కానీ నువ్వు అనుకున్నట్టుగా వైట్ అండ్ వైట్ గురించి మాట్లాడాలి ఆయన. ఇక్కడ తెల్లని వస్త్రాలు ఏంటి అనేది మనకు అర్థం కాలేదు చాలామందికి. అక్కడ ఏమంటున్నారు ఏమండి, బాగా ఆలోచించండి, ఏ మంచి రంగులు కలిగినటువంటి చీర కట్టుకుంటే ఆయన కుళ్ళుకుంటాడా? నువ్వు ఆయన బిడ్డవి, నీ బిడ్డ ఉందమ్మా, నీ బిడ్డ పసిబిడ్డ, నీ పసిబిడ్డకి మంచి కలర్ఫుల్ డ్రెస్సులు ఎత్తవా ఏవా? లేకపోతే ఎప్పుడు చూసినా సరే ఆ తెల్లదే తెల్లదే తెల్లదే, ఆ గాజులు ఉండవు, బొట్లు ఉండవు, పూలు ఉండవు, ఏముండవు అని అట్ట ఉంచేసిన అనుకో, ఆ బిడ్డను చూసి ఎవరన్నా అనుకుంటారా? నువ్వు సంతోషపడతావా? సంతోషపడతావా? నువ్వు కూడా నీ పరమ తండ్రికి, మన పరమ తండ్రికి మనం పసిబిడ్డలు లాంటి వాళ్ళం ప్రియమైన వారు. బట్టలను బట్టి ఆయన తీర్పు తీర్చడండి, మనస్సును బట్టి మనుషులు లక్ష్య పెట్టు దానిని యెహోవా లక్ష్యం చేయడు, హృదయాన్ని లక్ష్యం చేస్తాడు ప్రియమైన వారు. ఇక్కడ తెల్లని వస్త్రాలు అని అంటే మనుషులు అనుకున్నది కాదు ఇది. ఇక్కడ ఏమంటున్నారు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చిరి అని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననుగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. నెక్స్ట్, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, గొర్రె పిల్ల రక్తంలోని తెల్ల సొక్కాలు ఉతికితే ఏమైపోతాయి? ఇంకా ఎర్రగా అయిపోతాయి. ఏ బట్టలు ఉతికినా ఏమైపోతాయి? ఎర్రగా అయిపోతాయి. కానీ వీళ్ళ బట్టలు తెల్లగైపోయినాయి. అంటే ఎందుకు తెల్లగైనాయి తెలుసా? ఇది ఫిజికల్ క్లాత్స్ గురించి చెప్పటం లేదు, భూ సంబంధమైన వస్త్రాల గురించి చెప్పటం లేదు. అంటే మన ప్రవర్తనను, బాప్తీస్మం అనేటటువంటి ఆ పరిశుద్ధమైన కార్యక్రమంలో నీళ్లలోని ముంచినప్పుడు ఆ నీళ్లే గొర్రె పిల్ల యొక్క రక్తముగా మనం భావించి ఆ రక్తంలోని మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటున్నాం. కనుక మన పాపాలన్నీ కొట్టేస్తానన్నాడా కొట్టేనన్నాడా?
అన్నీ పోయినాయి. పోయిన తర్వాత మనం ఎలా ఉండాలమ్మా? మనం అందరం కూడా పరిశుద్ధులం. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు? బాప్తిస్మము తీసుకున్న రోజు. పుట్టిన బిడ్డ ఎంత పరిశుద్ధురాలో బాప్తిస్మము తీసుకున్న మరుక్షణము నువ్వు అంత పరిశుద్ధుడువు, పరిశుద్ధురాలవు. అంత పరిశుద్ధంగా, అంత పరిశుద్ధురాలుగా ప్రారంభించినటువంటి ఈ వివాహ జీవితం మన భర్తకు అనుకూలంగా ఉంటుందా? లేకపోతే రోజు రోజుకి మొదటి రోజు భక్తి కొన్నాం, రెండో రోజు కొద్దిగా చెల్లించను, మూడో రోజు ప్రార్థన మానేసినాం, నాలుగో రోజు చర్చికి రావటం మానేసాం, ఐదో రోజు మళ్ళీ తాగటం మొదలుపెట్టినాం, ఏడో రోజున ఇట్లా వచ్చేసే రోజులు గడుస్తున్న కొలది విశ్వాసం దగ్గరవుతుందా, అవిశ్వాసం దగ్గరవుతుందా? ఎవడైతే అవిశ్వాసంగా సంఘంలో ఉంటాడో వాళ్ళందరూ కూడా ఎవరన్నమాట? ఇప్పుడు వాళ్ళందరూ తమ వస్త్రములను తెలుపు చేసుకొనలేదు. పరిశుద్ధమైన రక్తంలో కడుగుకొని తమ వస్త్రములను తెలుపు చేసుకొని వారు. ఇదే పెండ్లి వస్త్రమును సూచించుచున్నది. పెండ్లి వస్త్రం అని అంటే నీ ప్రవర్తన. ఆ ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన ఉండాలా? పరిశుద్ధమైన ప్రవర్తన. హెబ్రీలకు రాసిన పత్రిక ముగించేసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. చూడండి ప్రియమైన వాళ్ళు, 14వ వచనం. అందరితోనూ ప్రభులు వారు ఏమంటున్నారండి? ఆ మాటలు చూడండి ఎంత మంచి మాటలు. ఏమంటున్నారు? అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు. అండర్లైన్ చేసుకోండి అండి ఆ మాట. పెండ్లి వస్త్రము అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధత. ఈరోజు క్రైస్తవ్యంలో ఎవరు దీని గురించి బాధపడటం లేదండి. మీరు బాగా ఆలోచించాలి. ఎవరు దీని గురించి బాధపడటం లేదు. సంఘ కాపరి నన్ను మెచ్చుకోవాలి, సంఘ పెద్దలు నన్ను మెచ్చుకోవాలి, సంఘంలో నేను పేరు తెచ్చుకోవాలి, ఇక్కడ నేను పెద్దవాడిగా అనిపించుకోవాలి, మీటింగులలో కూర్చోవాలి, వీటి గురించే మాట్లాడుతున్నారే కానీ నా ప్రవర్తన ఆ రాజుకి, విందులోకి నన్ను ఆహ్వానించినటువంటి ఆ రాజుకి. ఎవరండి మనల్ని ఆహ్వానించింది? ఇజ్రాయేలీలను ఆహ్వానిస్తే వాళ్ళు తిరస్కరించారండి ప్రభువుని. ఇజ్రాయేలీల మధ్యకు పంపించి ఇదిగో మీకోసం వచ్చిన రక్షకుడు ఇతడే మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి రక్షకుడు, మిమ్మల్ని వివాహం చేసుకునే నూతనమైనటువంటి వరుడు ఇతనే, మీకోసం ప్రాణం పెట్టే వరుడు అంటే వాళ్ళు అంగీకరించలేదు. ఆయన చంపేసేసారు, ప్రవక్తలను చంపేసేశారు, దాసులను చంపేశారు, దేవుని బిడ్డలను ఎందరినో చంపేసేశారు. రాజు ఇజ్రాయేలును నాశనం చేసేసాడండి. ఇప్పుడు రోడ్ల మీద ఎక్కడో మనం పనికిరానటువంటి మనం, పాపాత్ములమైన మనం, ప్రియమైన వర్లారా, ఈ సంఘంలోకి పిలవబడ్డామనంటే ఇంకా మనం గనక ఈ వివరణ తెలుసుకోకపోతే రేపు మనల్ని కూడా ఏమంటాడంటే కాళ్ళు చేతులు కట్టి బయటికి స్థిరస్తాడు ప్రియమైన వర్లారా. కాబట్టి ఈ పరిశుద్ధత అనేది ఏంటో తెలుసా? పెండ్లి విందులో నువ్వు ధరించవలసినటువంటి పెండ్లి వస్త్రము. ఈ పెండ్లి వస్త్రం కనబడేది కాదు. ఇది సంఘానికి కనబడేదో లేకపోతే సమాజానికి కనబడేదో, నలుగురికి మనుషులకు కనబడేదో కాదు. ఎవడి పెండ్లి వస్త్రం వాడికి తెలిసిద్ది. టికెట్ కలెక్టర్ ఉన్నాడండి, ట్రైన్ ఎక్కుతారు, ట్రైన్ ఎక్కిన తర్వాత ఏం చేస్తాడు? టికెట్ తీసుకొని ఎక్కాలా వద్దా? హడావుడిగా హడావుడిగా ఎక్కేసిన, అందరు ఎక్కుతున్నారని నువ్వు కూడా ఎక్కేసినావు. ఎక్కిన తర్వాత ఏముండాలి? లోపలికి పోయినామంటేనే తెలిసింది అనుకో, టికెట్ లేకపోతే అక్కడ రాసింది, టికెట్ లేకపోతే నీకు పెనాల్టీ వేయబడిన రాసింది. అంటే నేను చేయాలి? బుద్ధున్నోడు ఎవడైనా సరే పక్క స్టేషన్లో టక్కని దిగి టికెట్ కొనుక్కొని అమ్మయ్యా బతికిపోయినలే, ఆ టికెట్ కలెక్టర్ వచ్చే లోపల టికెట్ దొరికిందని అనుకుంటా. రేపు ఆయన రాబోతున్నాడు, రేపు నిన్ను నన్ను కూడా ప్రశ్నించబోతున్నాడు ప్రేమైన వర్లారు. నీ పెండ్లి వస్త్రం ఎక్కడ? నీ పెండ్లి వస్త్రం ఎక్కడ? స్నేహితుడా, స్నేహితురాలా, నీ పెండ్లి వస్త్రం ఎక్కడ? పరిశుద్ధమైనటువంటి ప్రభువు బల్లలో ఈ విందులో పాల్గొనే నువ్వు, పరిశుద్ధంగా నిన్ను మార్చినటువంటి తన రక్తాన్ని చిందించి తన జీవితాన్ని త్యాగం చేసి పాపంలో ఉన్న నిన్ను కడిగి బయటికి తీసుకొచ్చినటువంటి ఆ పరిశుద్ధుడిని నువ్వు వరుడిగా భావించి ఆయనకు ద్రోహం చేస్తున్నావా? కాబట్టి ఇదిగో పెండ్లి వస్త్రం, పరిశుద్ధత అనేది నీలో లేదు కనుక నువ్వు విందులో ఉండటానికి నువ్వు అర్హురాలివి కాదు. పరలోక రాజ్యంలో, తండ్రి రాజ్యంలో అడుగు పెట్టడానికి అర్హులవు కానే కాదు ప్రియమైన వారు. కనుక ఈ ఇంపార్ట్ చాలా చాలా ప్రాముఖ్యం అండి. పేతురు గారు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది, మీ చాలాసార్లు చదివారు. కుక్క ఉందండి, కుక్క ఏం చేసిద్ది? అమ్మా కుక్క బాగా తింటది, వాంతి చేసిద్ది, మళ్ళీ తిరిగిపోయి అదే తింటది. పంది ఉంది, లక్ష పెట్టి శుభ్రం కడగండి, నువ్వు సబ్బు పట్టుకున్నంతసేపు అది అక్కడ ఉంటుంది. నువ్వు ఆ గోకటం ఆపేసినావు అనుకో, ఇది అమ్మ నాడికి పోద్ది, మళ్ళీ తిరిగి అక్కడికే పోద్ది. ఏమండి మనం పరిశుద్ధులం కదా ప్రియమైన వర్ల, క్రైస్తవులం. క్రైస్తవులకే ఈరోజు లేదండి, క్రైస్తవులకే పరిశుద్ధత లేకుండా పోతుంది ప్రియమైన వర్ల. మనం పరిశుద్ధతలోనికి రావాలి. రోజు రోజుకి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మీకు ఒక్కటే భయం అండి, ఒక్కటే మాట గుర్తుంచుకోండి, స్నేహితుడా నీ పెండ్లి వస్త్రం ఎక్కడ అని ఆయన అడిగితే, మనం కనుక మౌనిగా ఉంటే, ప్రియమైన సహోదరి సహోదరుడు మౌనిగా ఉంటే కాళ్ళు చేతులు కట్టి
అక్కడ బయట విసిరేస్తాడండి. అక్కడ ఏడుపును పండ్లు కోరుకుంటాయి. అది ఎంతకాలం? అది ఎంతకాలం? అది ఒకరోజు, సంవత్సరం, 2 సంవత్సరాలైనా పర్లేదు, లేదా 1 కోటి సంవత్సరాలైనా పర్లేదు, 1 కోటి సంవత్సరాల తర్వాత బయటకు వస్తాం అనేది. కానీ యుగయుగాలు తరతరాలు అలా కాలిపోకుండా ఉండాలి అని అంటే, ఒక పంది తిరిగినట్టుగా నువ్వు తిరగొద్దు, కుక్క తిరిగినట్టుగా నువ్వు తిరగొద్దు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారమై రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోతే అట్టివాడిని నూతన పరచటం అసాధ్యం అని అనడండి. అసాధ్యం ప్రియమైన వారు. కనుక ఇదే సరైనటువంటి సమయం, ఇదే మంచి సమయం ప్రియమైన వారు. ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావు, సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు నువ్వు ఉండకూడదు. ఒకవేళ ఇదైనా సరే ఇప్పటికైనా నువ్వు మేల్కొని నీ జీవితంలోని పరిశుద్ధత అనేది అలవాటు చేసుకోండి. ఆ వస్త్రం ఎంత విలువైందో, ఆ వస్త్రం అనేది మనం ధరించుకోకపోతే మనకెంత ప్రమాదకరమో మీరు విన్నారు. మరి మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి, అనేకులను జాగ్రత్త పరచండి. దేవుడు ఉన్న మహాలోకానికి మనందరం కూడా స్వతంత్రం పొందే విధంగా ప్రార్థించండి. దానికోసం పాటుపడండి. దేవుడు మిమ్మల్ని దీవించరు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ అమూల్యమైన మాటల తండ్రి, మీరు మాకు వినిపించినందుకు మీ కృతజ్ఞతల తండ్రి. మీ బిడ్డలమైన మేము తండ్రి, మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి తండ్రి, మరి పరిశుద్ధంగా బ్రతకటానికి తండ్రి మీరు మమ్మల్ని పిలిచినందుకు తండ్రి మీ కృతజ్ఞతల తండ్రి. మీ కుమారుడి రక్తంలో కడగబడినటువంటి మేము తండ్రి, మరి మా జీవితాన్ని తండ్రి, మా వస్త్రములను తండ్రి మేము తెలుపు చేసుకునే విధంగా తండ్రి సహాయాన్ని దయచేయండి తండ్రి. మీ బిడ్డల తండ్రి లోకంలోకి వెళ్ళి మరలా లోకంలో కలవకుండా తండ్రి, ఎక్కడున్నా కూడా తండ్రి మీ యొక్క ఇష్టమైనటువంటి బిడ్డలుగా తండ్రి బ్రతికే భాగ్యాన్ని తండ్రి వారికి ఇవ్వండి తండ్రి. మరి సాయంత్రం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి తండ్రి. మీ రక్షణలో ఎందరైతే ఉన్నారో తండ్రి, మీ యొక్క ఆకర్షణలో ఎందరైతే ఉన్నారో తండ్రి, మీ మాటలు తండ్రి మీ బిడ్డలకు వినిపించడానికి తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. ఈ బిడ్డల తండ్రి ప్రాంతం నుంచి వేరే వెళుతుండగా తండ్రి వారిని దీవించండి. కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బిడ్డలను తండ్రి దీవించండి. వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని తండ్రి దయచేయండి. మీ దయ ఉంటే, మీ కృప ఉంటే మరొకసారి మేము కలుసుకొని తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, మీ ఆధ్యాత్మిక సంగతులు తండ్రి ఎన్నో నేర్చుకోవడానికి తండ్రి మా సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమును ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం తండ్రి.